Yes, good morning leaders. ఈరోజు ఒక వండర్ఫుల్ సెషన్ జరగబోతూ ఉంది, హెల్త్ కేర్ ట్రైనింగ్. మన గ్రేట్ మెంటర్ అయినటువంటి మిస్టర్ ఉపేంద్ర గారు 350,000 అబోవ్ ఇన్కమ్ తీసుకుంటూ వెస్టేజ్లోనే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ను పిన్ లెవెల్ అచీవ్ చేసుకొని వెస్టేజ్లో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ గురించి మాత్రమే కాకుండా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ గురించి తెలియజేస్తూ ఏ ఆర్గాన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏ ఆర్గానికి ఎన్ని రకాలైన ప్రోటీన్స్ అనేది పోషకాలు అనేది అవసరం, ఏ ఆర్గానికి పోషకాలు అనేది అందజేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటి ప్రాబ్లమ్స్ తీసుకోకుండా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఏ విధంగా మన హెల్త్ను కాపాడుకోవచ్చు అనే ఒక సెషన్ మీద ఈరోజు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. వెల్కమ్ టు ద సెషన్ సార్, మిస్టర్ ఉపేంద్ర సార్. ఆర్గాన్ వీక్ అవుతుందా, స్ట్రెంగ్థింగ్ అవుతుందా? వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే రావాల్సిన డిసీజెస్ అన్ని మన మీద అటాక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం తీసుకునే ఫుడ్ ఆకుకూరలు ఏమైనా తీసుకుంటామా, కాయగూరలు ఏమైనా తీసుకుంటామా? మనకి అలా తీసుకున్నప్పుడు ఫ్రైలు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు ఇలా తీసుకున్నప్పుడు మనము కొన్ని ఉడికిచ్చిన వాటిని, ఉడకబెట్టిన వాటిని కూడా తీసుకోవాలి. ఉడకిచ్చిన వాటిని తీసుకోవాలి, ఉడకబెట్టిన వాటిని కూడా తీసుకోవాలి. కానీ పచ్చి ఎవరన్నా తింటామా? ఒకప్పుడు కాకరకాయలు తినేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తింటామా? అబ్బే ఎసారు వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే చేదు మనకి మంచి చేస్తుంది, కానీ మనం ఏం చేస్తాం? అబ్బే అంటాం. ఎసారు ఫ్రై అయితే మళ్ళీ వెంటనే తినేస్తాం, ఎసారు ఇష్టంగా తినేస్తాం, తినాల్సిన దానికన్నా ఎక్కువ. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ఫుడ్ని మనం తీసుకోకపోవడం వల్ల మన బాడీలో ఆర్గన్స్ అన్నీ కూడా వీక్ అవ్వడానికి ప్రధాన కారణం. అందుకోసరికే ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న మనం అందరం ఎసారు. కాబట్టి ఇక్కడ మీరు అందరూ చూడండి, ఈ హ్యూమన్ గంటలోకి ఇలా వచ్చినప్పుడు మనకి 3 నుంచి 4 గంటల్లోపు 3 to 4 hours లో మనకి డైజెషన్ సిస్టమ్ జరిగిపోవాలి. మన డైజెషన్ సిస్టమ్ అంతా కూడా మెరుగుపడిపోవాలి, అంటే డైజెషన్ సిస్టమ్ మొత్తం ఖాళీ అయిపోవాలి మనం తిన్నది. మళ్ళీ వెంటనే మళ్ళీ మార్నింగ్ తిన్నాం, మళ్ళీ గ్యాప్ ఒక 3 to 4 hours దొరికింది, ఎసారు మళ్ళీ మళ్ళీ మనం తింటాం ఎసారు టైంకి. మళ్ళీ ఆ తర్వాత 3 to 4 hours గ్యాప్ దొరికింది, మళ్ళీ నైట్ డిన్నర్ తింటాం ఎసారు, లంచ్ డిన్నర్ అయిపోతుంది, టిఫిన్ లంచ్ డిన్నర్ ఇలా జరుగుతుంటుంది. ఈ టైంలో ఒకవేళ దానికి కావాల్సింది దొరకలేదు అనుకోండి, ఏం చెప్తుంది? ఆకలి, ఆకలి అని చెప్తుంటుంది ఎసారు. ఆకలి, ఆకలి అన్నప్పుడు మన ఇన్ టైంలో దానికి ఇవ్వకపోతే అక్కడ కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాం జరుగుతుంది. ఆ యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మనం ఫుడ్ ఇవ్వాల్సింది ఇవ్వలేదనుకో దానిపై అది తిరగటమే ఎసారు, మోటార్లాగా తిరుగుతూనే ఉంటుంది. మరి అది రిలీజ్ చేస్తుంది యాసిడ్ రిలీజ్. యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మనకు ఫుడ్ అందలేదనుకో ఏం చేస్తుందంటే, మన చిన్న పేగుల పైన ఒక మూకస్ అనే ఒక లేయర్ ఉంటుంది. చిన్న పేగుల పైన ఒక మూకస్ అనే ఒక లేయర్ ఉంటుంది. ఆ మూకస్ అనే లేయర్ని మొత్తం ఇది ఏం చేస్తుందంటే కొరికేయటం, 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 కొరికేయటం మొదలు పెడుతుంది. ఆ చిన్న చిన్నగా కొరికేసుకుంటూ కొరికేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకి పేగులో సింపుల్గా చిన్న చిన్న పుండ్లు పట్టడం జరుగుతుంది. ఏమవుతుంది? చిన్న చిన్న పుండ్లు పట్టడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏదన్నా కారం తిన్న ఐటెం తిన్నారనుకో వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఏంటి? మంట, మంట అని వస్తుంది. చూడండి, ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు అట్లా పుండ్లు పడ్డప్పుడు మీరు ఏం తీసుకున్నా, ఏం తీసుకున్నా అది డైజెషన్ చేసుకునే శక్తి లేక వెంటనే మోషన్కి వెళ్ళిపోతుంటారు, వెంటనే మోషన్కి వెళ్ళిపోతుంటారు, తిన్నది తిన్నట్టే మోషన్కి వెళ్ళిపోతుంటారు. రీజన్ ఏంటంటే అది జరగాల్సిన ప్రాబ్లం అంతా జరిగేసిపోయింది, అక్కడ జరగాల్సిందంతా జరిగేసింది. ఎందుకంటే ఆ లేరే కనుక డ్యామేజ్ అయితే సింపుల్గా చెప్పాలంటే మనకి విలయ అంటారు, ఓకేనా? వెంట్రుకలాగా ఉంటాయి మనకి చిన్న పేగులు. అది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ మన స్టమక్లో కొంత అరిగిన తర్వాత బయటికి వెళ్ళి చిన్న పేగులకి ఒక అటాచ్ ఉంటుంది. ఆ అటాచ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అరగ తీసుకోవాల్సింది, అరగ తీసుకునే యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు అది అరగ తీసుకోకుండా ఏం చేస్తుందంటే మొత్తం కూడా వెళ్ళిపోతా ఉంటుంది. మరి అప్పుడు మన బాడీకి కావాల్సిన పోషక పదార్థాలు అందిపోయా? మరి అందని ఎప్పుడు మనం ఏమవుతున్నాం? వీక్ అదు మనమేనా లేకపోతే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కొన్నా? ప్రతి ఆర్గాన్ వీక్ అయిపోవడానికి ప్రధాన కారణం. ఓకే, ఇలా జరుగుతుంటుంది. ఇక్కడ మనకి ఫ్రీగా ఇక్కడ పడ్డది వెంటనే చిన్నపేగులోకి వెళ్తుంది, చిన్నపేగుల నుంచి వెంటనే పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతుంది. మనం తీసుకుంటున్న వాళ్ళు తీసుకుంటున్నాం, కానీ మన బాడీకి మాత్రం అందట్లేదు.
ఎంతమంది ఆ ప్రాబ్లమ్స్తో పడుతున్నారంటే సో మెనీ పీపుల్. రీసెంట్గా నాకు ఈ మంత్లో ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు దగ్గర నా దగ్గర కాల్స్ వచ్చినాయి. కనీసం ఒక తక్కువ 9 ఉన్నాయి. 9 ప్రాబ్లమ్స్ తిన్నట్టే వెళ్ళిపోతుంది సార్, ఆగట్లా అనే ప్రాబ్లం. ఎందుకు వస్తుంది అది? ఎందుకు వస్తుంది వాళ్ళకి తెలవట్లేదు. ఎందుకు ఏం జరుగుతుందో ఇలా కదా అనమాట. వీళ్ళు వెంటనే ఏం చేస్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. ఎస్ అన్న, మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఆ యాసిడ్స్ రిలీజ్ అయ్యే టయానికి మనం వితిన్ 3 to 4 hours అరిగే ఫుడ్ తీసుకోవాలి. తీసుకుంటే అది మళ్ళీ కరెక్షన్ చేయగలుగుతుంది. అది తీసుకునేటప్పుడు కరెక్షన్ ఎలా చేస్తుంది? అది పాజిబుల్ అయ్యే పని కాదు. ఎస్ అన్న, మనం మళ్ళీ మెడిసిన్ తీసుకుపోయి దాటేస్తే మళ్ళీ లేనిపోయి ఇంకా యాసిడ్స్ రిలీజ్ అయిపోతామండి. ఎస్ అన్న, అప్పుడు ఏమవుతుంది? ఇంకా ప్రాబ్లం అవుతుంది. విపరీతమైన ప్రాబ్లమ్స్, రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని నాకు వచ్చేస్తుంటాయి. ఓకేనా? ఇన్ టైంలో డైజెషన్ కాక మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ అని, రకరకాల ప్రాబ్లమ్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి మనం క్లారిటీగా చూద్దాం. ఇక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. హ్యూమన్ ఆర్గాన్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. స్టమక్, ప్యాంక్రియాస్ ఆపడుతుందా? ఆపడుతుందా? ఇది చూడండి, లీఫ్ లాగా ఉంది. ఓకేనా? ఇది గాల్బ్లాడర్. ఓకేనా? దీనిపైన మనకి లివర్ ఉంది. ఓకేనా? ఇది లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. ఓకేనా? రక్తం, మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా చిన్నపేగులలోకి వచ్చి అటాచ్ అయ్యి పెద్ద పేగులలోకి వచ్చి మనకి వెళ్ళిపోతుంది. ఇలా మనకి ఇదంతా సిస్టమ్ అనమాట. ఈ సిస్టంలో కొంచెం మీకు అవగాహన వస్తుంటుంది చూడండి. ఎన్ని ఇప్పటి వరకు మనకి అవగాహన ఉండేది ఉంటారు, లేని వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది చూడండి. ఇదంతా ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం అసలైన సిస్టమ్ కలిగి వచ్చాం. మనం ఫుడ్ తీసుకుంటున్నాం. మనం తీసుకునేటప్పుడు మనం ఏది తీసుకున్నా వెంటనే నవిలి మింగుతామా లేకపోతే గట్టుక్కలు మింగేస్తామా? ఈ గట్టుక్కలు మింగేయచ్చు కదా ఒకసారి. మింగేగానే ఇళ్ళకి వచ్చేస్తారు కదా, ప్రాబ్లం ఏముంటుంది? కానీ ఇళ్ళకి వచ్చే ఏమవుతుంది, నవిలి మింగకపోతే ఏం జరిగింది అనేది ఇప్పుడు చెప్తాను. చాలామంది 5 minutes చాలబ్బా నాకు భోజనం చేయడానికి అంటారు. 5 minutes చాలట భోజనం చేయడానికి. 5 minutes చాలు నిజం చెప్పాలంట. కానీ 5 minutes ఎలాంటి ఫుడ్ తీసుకుంటే 5 minutes వాళ్ళు అనేది మనకు క్లారిటీ ఉండాలి. మనం ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఫీల్ అవ్వాలి నేను ఫుడ్ తీసుకోబోతున్నాను అని ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయ్యి మనం ప్లేట్లో పెట్టిన ఫుడ్ చూస్తాం కదా, ఆ చూస్తున్నప్పుడే మన నోట్లో లాలాచారం ఊరుతుండాలి. ఎప్పుడైతే, ఎందుకంటే ఆ స్మెల్కే వచ్చేస్తున్నారు, సెలైవా అంటారు. ఓకేనా? ఆ సెలైవా ఊరాలి. ఆ సెలైవా ఊరినప్పుడు ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ 30% మన పనుల కిందనే నలిగిపోవాలి. 30% మన పనుల కిందనే పూర్తిగా నలిగిపోవాలి. 30% నలగలే, డైరెక్ట్గా వచ్చి తింటాం అన్నది. ఏమవుతుంది? లోడ్ పడిపోతుంది. మోటారు నడవాల్సిందే నడుతుంది. ఇప్పుడు అది స్పీడ్గా ఇంకా తిరగాలంటే అది దాని లెవెల్ అది అంతే. కాదు తిరగాలని లోడ్ అయితే ఏమవుతుంది? కాలిపోద్ది. మీ పరిస్థితి కూడా అది చూడండి. మీ పరిస్థితి కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన ప్రాబ్లం. ఏమవుతుంది తెలుసా? ఏం చేయలేదురా, అయినా కానీ ఏదో జరుగుతుంది, గిల్ల గిల్ల కొట్టేస్తుందిరా, మామూలుగా లేదు నా పరిస్థితి అంటాం. ఏంది గిలగిల కొట్టేసేది? నువ్వు చెయ్యాల్సిన పని చేయకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తే అది ఏం జరుగుతుంది? నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? దానివల్ల కావట్లేదు స్టమక్, దాన్ని పట్టాల్సింది. ఇంకొక దాని గొప్పతనం ఏదో చెప్తాను ఏనండి. మన కవర్ ఉంటుంది కదా, కవర్, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా. ఇప్పుడు దాంట్లో 4 kgలే పడతాయి, ఆ కవర్లో 4 kgలే పడతాయి. మీరేం చేశారంటే ఇది వేసి అని ఇది కిందికే వచ్చింది, ఇంకా అంత ఖాళీగా ఉందని పైన ఎత్తే దానికున్న గొప్పతనం ఒకటి ఉంది తెలుసా? వెంటనే పలికిపోదు, చిరిగిపోదు, సాగుతుంది. దాని ఎలాస్టిక్ ఎంతవరకు ఉందో అంతవరకు సాగటానికి ప్రయత్నిస్తుంది. సేమ్ దీనికి కూడా ఎలాస్టిక్ ఉంది, ఇది కూడా సాగుతుంది. సార్ ఎట్లా సాగుతుంది సార్ అంటే, నీ పుట్టినప్పుడు ఒక సెట్ ఏజ్కి వచ్చిన తర్వాత మన స్టమక్ నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇలా నిలబడి చూస్తే మనకు అరికాళ్ళు ఫింగర్స్ ఆపడతాయి. ఎసార్ కానీ కొన్ని రోజుల తర్వాత ఇదో ముందుకు వచ్చే ఇదో ఇటుపోతుంటే ఇదో ఇటు వస్తుంది. ఏమవుతుంది? మన స్పైనల్ కార్డ్ ఇలా ఉన్నది కాస్త ఇలా అయిపోయింది చూడండి, ఇలా అయిపోయింది. ఇదో ఎనికిపోయింది, ఇదో ఎనికిపోయింది, ఇది ఒక్కటే ముందుకు వచ్చింది. ఇక లేనిపోయిన నొప్పులన్నీ సాధ్యం. ఎస్ఆర్ ఇప్పుడు చెప్పండి, మరి దీనికి ఉన్న ప్రాణం ఎంత చెప్పండి? చాలా చిన్న ప్రాణం. ఎస్ఆర్ మరి ఎన్ని కేజీలు? 1 గంట 2 గంటల మోసేది. ఎన్ని రోజులు మోస్తుంది? కొన్ని రోజులు, కొన్ని నెలలు మోస్తుంది.
మరి చెప్పండి ఇప్పుడు కవర్ జరిగిందా తినేదా? అవ్వాల్సిన దానికన్నా ఇది. అరే లేదు, మనం తిన్నప్పుడు డైజెషన్ కాల ఆకలి అనిపించదు, తినకండి. ఎవరు తినమని అంటున్నారు? తినకండి. కానీ మనం ఏం చేస్తున్నాం సార్? ఓ మొత్తం తిన్నాగా, ఏ ఇప్పుడు తినాల్సిందే, ఏ ఇప్పుడు తిన, మళ్ళీ నైట్ తినాల్సిందే. అరే ఆడ పట్టనే పట్టదు, ఆయనే చేస్తూనే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత చూస్తే క్యారీ బ్యాగులు పోయాలి. ఏం జరుగుతుంది అసలు? ఈ సిస్టమ్ ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి. అదే ఒక కేజీ బరువు నెత్తి నెత్తితే ఒక 50 కేజీలు ఎత్తితే ఇది తీసి పోయగలం. పోయలేకపోయినా ఎంత ఉంటుందో దోశ తీసేయాలి. అదే ఒక కేజీ నెత్తి ఎన్ని గంటలు నొప్పిస్తాం చెప్పండి? మరి ఇది దీని పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసి ఈ రోజు కాసిన తర్వాత ఎంత తినాలో అంతే తింటాం, ఎంత తినాలో అంతే తింటారు. అది కూడా అరగకపోతే అసలు తిన్నే తిన్నారు చూడండి. ఎందుకంటే ఇది కనుక తెలుసుకోకపోతే మనకి రావాల్సిన ప్రాబ్లమ్స్ అనిపించాయి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఎందుకు ఉంటారు, మీ ఫ్యామిలీ ఎందుకు ఉంటారు. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే, దీని పని ఏంటంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని జీవరసాలని ప్రొడ్యూస్ చేస్తుంది. సారం కొన్ని జీవరసాలని రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించండి, 3 to 4 hours ఈ ఫుడ్ డైజెషన్ కాకపోతే, 3 to 4 hours ఈ ఫుడ్ డైజెషన్ కాకపోతే ఏం జరుగుతుంది అనేది మీతోటే చెప్పిస్తా చూడండి. మీరు ఈ పూట మార్నింగ్ భోజనం వండారు, అన్నం వండారు, మధ్యాహ్నం తినలే, నైట్ కూడా తిన్నారు, ఏమవుతుంది? ఈ సమ్మర్లో పర్టికులర్ సమ్మర్ గురించి మాట్లాడదాం, ఏమవుతుంది? సార్ మీకంటే తెలిసింది సార్, మా తెలిసి అడుగుదాం సార్, ఏమైంది సార్? వృధా అయిపోద్ది. అదే ఏమవుతుంది? వృధా మొత్తం కూడా మెత్త పడిపోద్ది. ఏ సార్ రేపు కూడా తీరే దాని మొన్న సీరి రేపు కూడా తీరే, ఏమైంది? మొత్తం కూడా అది మెత్త పడ్డది, కాస్త వాటర్ అయిపోద్ది. అన్నం వాటర్ కాటమేంటి? అన్నం వాటర్ కాటమేంటి? ఒకసారి ఆలోచించండి, అన్నం అనేది వాటర్ కాకపోయింది అని అడుగుతాం. ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ మొత్తం ఫామ్ అయిపోయినారు. ఎస్ అన్నం ఇప్పుడు పోయి మొత్తం ఏది ఎక్కడ ఉండదో, మంచి టేస్ట్ వస్తుంది కదా. అరే అది అంటే మోత తీశారు కాబట్టి మీకు టేస్ట్ చేస్తుంది. మరి ఇందులో ఉన్నది 3 నెలల నుంచి కట్టదు అడగకపోతే మరి ఇది ఏమైపోవాలా? దీన్ని నోటి మొత్తం తీసి చూడాలా? డాక్టర్ ఆడికి వెళ్తే తెలుస్తుంది, అప్పుడు పోసినప్పుడు తెలుస్తుంది. అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి? భయంకరమైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మరి ఎన్ని గంటలు అయ్యాలిగా? ఇప్పుడు చెప్పండి, 3 నుంచి 4 గంటలకు నాన్ వెజ్ తిన్నారు, 3 నుంచి 4 గంటలకు అడగాల? అడగలే, అది అడగదు తెలుసు మనకి. ఎస్ఆర్ కనీసం 5 గంటలు 6 గంటలు 7 గంటలు 8 గంటలు 9 గంటలు. ఎస్ఆర్ మనం ఏం చేస్తాం? మార్నింగ్ తినగా మళ్ళీ పోయి మధ్యాహ్నం తింటండి. ఏమైతుంది? ఇక్కడ అవ్వాల్సింది డిపాజిట్ అయిపోయింది, మధ్యాహ్నం అవ్వాల్సింది. ఇది అడగనే అడగలే, మధ్యాహ్నం తిన్నది మళ్ళీ అలానే ఉంది. ఇది పేరకపోయా, అది పేరకపోయా, మళ్ళీ నైట్ ఏమవుతుంది? ఏ ఏమైద్దిరా, ఒక్కరోజే కదా నువ్వు తినేది, రోజు అతింటావా, ఏది నాన్ వెజ్ అని మళ్ళీ నైట్ తినిపిస్తే మళ్ళీ ఏమైంది? డిపాజిట్లు క్యారీ బ్యాగులు. ఇప్పుడు చెప్పండి, కవర్ ఏమైతుందో? సాగిపోయింది. సాగిపోయిన కవర్ని తిరిగి మళ్ళీ అక్కడ వేసి రావాలంటే ఎంత టైం పట్టిందో ఒకసారి ఆలోచించండి, ఎంత టైం పట్టిందో చూడండి ఒకసారి. అందుకోసరికి చాలామంది మనం వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడగానే ఎక్కడ వెయిట్ అయినా సార్ కేజీ అయినా ఇంత వాడతాడు కేజీ, అసలు అలా ఎంత ఉందో మీకు తెలుసా నాకు తెలుసా? సార్ ఒకసారి అది బిఎంఐ టెస్ట్ పెట్టుకుంటే తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ప్రొసీజర్ రిజల్ట్ ఇవ్వచ్చు. ఎస్ఆర్ అది మనం చేయం, అది వాడు చేసుకోడు, వాడికి ఎంతసేపు రిజల్ట్ రావాలి, కానీ ఉన్న ప్రాబ్లం ఏంటనేది వాడికి అర్థం కావట్లేదు. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ మొత్తం జీవరాశాలు ఊరాల్సినవన్నీ ఊరి ఏమవుతాయంటే, చిన్నగా మనకి ఇక్కడ నుంచి హ్యూమన్ ఇది ఈ గొంతు దగ్గర నుంచి మొదలు పెడితే మన కిందికి రక్తం దగ్గరికి వెళ్ళేసరికి, ముప్పై అడుగులు ఉంటుంది. సార్ మన ముందే 5 అడుగులు 6 అడుగులే కదా సార్, 30 అడుగులు ఎక్కడ ఉంటుంది సార్? కవర్లో చేసా పోయి మొత్తం పేగులు దాంట్లో ఎత్తే 30 అడుగులు ఉండవు. ఎస్ఆర్ ఆ పొడుగు అనేది ఏమంటే అక్కడ మలిచి పెడతాం కాబట్టి అది అక్కడ ఉంటుంది, 30 అడుగులు ఉంటుంది మనకు తెలుసా. ఒక చిన్న పేగులే మనకి
ఇరవై సెంటీమీటర్స్ ఉంటుంది, ఇరవై సెంటీమీటర్స్ ఒక చిన్న పేగిల్, దానికి పెద్ద పేగులు అంతా 5 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి పెద్ద పేగులకి చిన్న పేగులు తేడా ఏంటి అంటే, చిన్న పేగులకి పెద్ద పేగులు 4 ఇంతలు రేట్లు ఎక్కువ, ఎందుకంటే దానికి ఉన్న కెపాసిటీ చిన్న పేగులకు అంత ఉండదు, కానీ పెద్ద పేగుల కెపాసిటీ ఎక్కువ, అంటే బాగా మందంగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్నదంతా కడుపులో డైజెషన్ కానంతా దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు మరి క్యారీ బ్యాగులు మొయ్యాలి, అదే మరి అదే ఏమైనా ఉంటేనే వచ్చేదా బయటికి. మనం తిన్నది 3 సార్లు అయితే అది బయటికి వెళ్ళేది ఒక్కసారి 2 సార్లు, ఒక్కసారికో 2 రోజులకో 3 రోజులకో ఎసార్మ. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ ఆ ప్రాబ్లమ్స్లో బాధపడుతుంటారు. టు బీ ఫ్రాంక్, మనం ఓపెన్గా అంతే టెస్ట్ లెవెల్స్. ఇక్కడ చూడండి, ఈ స్టమక్లో వితిన్ 3 to 4 అవర్స్లో జరగకపోతే ఏం జరుగుతుంది, ఇక్కడ జరగాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతాయి. ఎసార్మ మరి ఫస్ట్ దీన్ని క్లీన్ చేయడానికి అసలు వెస్టేజ్లో ఏర్పడుతుంది, దీన్ని తీసుకోవడానికి మనం రోజువారి తీసుకునే ఆహారంలో ఏమేమి తీసుకుంటున్నాంగా, ప్రోటీను ఓకేనా, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటాం, ఇంకేం తీసుకుంటాం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, మినరల్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు, ఉండవా అంటే ఉంటాయి, కానీ ఇవేమో 80% తీసుకుంటే అవి మాత్రం ఎంత తీసుకుంటున్నాం అంటే ఒక 20% మాత్రమే తీసుకుంటున్నాం. మరి 80% ఇది అది 20% అయినప్పుడు మన బాడీలో డెఫిషియన్సీ స్టార్ట్ అయిందా కాదా, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఎసార్మ మరి ఇవన్నీ అరగాలి అంటే, ఇవన్నీ అరగాలంటే కొన్ని యాసిడ్స్ రిలీజ్ కావాలా, కొన్ని జీవరసాలు ప్రొడ్యూస్ అవ్వాలి. మరి జీవరసాలు ప్రొడ్యూస్ అవ్వాలంటే అసలు ఇక గ్యాప్ లేదు, మరి గ్యాప్ లేనప్పుడు ఇంకెక్కడ అది కలిగించేది ఎక్కడ అంటున్నా, అది ఏమవుతుంది, ఎంత ప్రాబ్లం వస్తుందో ఒకసారి ఆలోచించు. మరి దీన్ని కలిగేయడానికి మన దగ్గర ఏమున్నాయంటే, మనం అందరం కూడా ఇది తీసుకుంటున్నాం కానీ ఫైబర్ కంటైన్ ఒక్కలను కూడా తీసుకుంటాం. ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోం. ఎందుకు తీసుకోమంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకప్పుడు ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదంటే ఒకప్పుడు న్యాచురల్గా ఉండేవి కాబట్టి దాన్ని కడిగేసి వాటర్లో వెంటనే తినేసేవాళ్ళు, పొట్టు కొట్టకోకుండా తినేసేవాళ్ళు. ఇలా ప్రతిదీ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి దాని ప్రభావం దాని మీద పడి దాన్ని పొట్టు కొట్టక తినకుంటే పొట్టు కొట్టి తింటే ఉత్తమం, పొట్టు కొట్టి తినకపోతే ఇంకా ప్రాబ్లం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, పొట్టు కొట్టి తినడం. మరి ఫైబర్ అందినట్ట అందనట, ఫైబర్ అందినట్ట అందట మన బాడీకి కావాల్సింది రోజు ఫైబర్ ఎంత తీసుకోవాలా, 300 గ్రాముల నుంచి 450 గ్రామ్స్ తీసుకోవాలా, 300 గ్రామ్స్ నుంచి 450 గ్రామ్స్ మరి ఎంత తీసుకోవాలా, మరి అందుతుందా, అందకపోతే ఏం ప్రాబ్లం వస్తాయి. ఇదే ఫస్ట్ ప్రాబ్లం ఇదే. ఇప్పుడు చెప్పండి మన దాంట్లో ఫైబర్ ఎంతమంది తీసుకుంటున్నారు, ఫైబర్ తీసుకున్న ప్రతి ఒక్కరు చూడండి వెంటనే రిజల్ట్ అనేది కనపడదు, మినిమం 3 బాటిల్స్ తీసుకున్న తర్వాత మీకు రిజల్ట్ స్టార్ట్ అవుతుంది, వండర్ఫుల్ రిజల్ట్. మీరు తీసుకున్న ఏ ఫుడ్ తీసుకుని నాన్ వెజ్ తీసుకోండి, వితిన్ 4 to 5 అవర్స్లో డైజెషన్ కాకపోతే అడగండి, 4 to 5 అవర్స్లో. ఎప్పుడు 3 బాటిల్ తీసుకున్న తర్వాత ఫైబర్, 3 బాటిల్ తీసుకున్న తర్వాత. ఎస్, ఇప్పుడు చెప్పండి మన స్టమక్ను ఫస్ట్ క్లియర్ చేయాలంటే మన దగ్గర ఉండేది ఫైబర్. ఫైబర్ని ఎలా తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో 4 స్పూన్స్ తీసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో 4 స్పూన్స్ తీసుకోవాలి, ఓకేనా, 4 స్పూన్స్. మరి మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు అంటే మధ్యాహ్నం కూడా తీసుకోండి. పొరపాటున నైట్ మాత్రం తీసుకోకండి ఫైబరు, పొరపాటున కూడా నైట్ తీసుకోవద్దు ఫైబర్. ఎందుకు తీసుకోకూడదు ఫైబర్ నైట్ అంటే, ఫైబర్ తీసుకుంటే మినిమం 5 లీటర్స్ వాటర్ తాగాలి. మనం ఏ ప్రొడక్ట్ తీసుకున్నా వాటర్ తాగాలి, ఫైబర్ తీసుకున్నాడైతే మినిమం 5 లీటర్స్ వాటర్ తాగాలి. ఎందుకంటే మనకి స్టమక్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని అంతని కదిలియాలి, దీన్ని చిన్న పేగులో ఉన్నదాన్ని కదిలియాలా, పెద్ద పేగులో ఉన్నదాన్ని బయటికి నెట్టాలి, పెద్ద పేగులో ఉన్నదాన్ని బయటికి నెట్టాలంటే ఫైబరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ ఉంటేనే మెల్ట్ అవుతుంది అది, అందుకోసమకే అది బాగా పనిచేస్తుంది. చాలామంది ఫైబర్ తీసుకున్న తర్వాత రిజల్ట్ రాదు చూడండి, రీజన్ ఏంటి, వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారు. అందుకోసమకే మస్టర్డ్ సుడిగా గుర్తు తీసుకొని 4-5 లీటర్స్ మినిమం తీసుకోవాలా, మ్యాక్సిమం 6-7 లీటర్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. ఫైబర్ తీసుకోగానే ఏం జరిగిందంటే వెంటనే కడుపు మొత్తం నిండిపోయినట్టు అనిపిస్తుంది, కడుపు మొత్తం నిండిపోయినట్టు అనిపిస్తుంది, స్టమక్ మొత్తం బిడుగా అనిపిస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది తినాలని ఫీలింగ్ వస్తుందా, రాదు.
ఎందుకంటే బిర్రిగా ఉన్నప్పుడు మనం ఏం తింటాం, ఆకలి అనిపిస్తే తింటాం కానీ ఎసార్నం. మరి ఇప్పుడు ఆకలిని చంపేస్తుంది, ఆకలిని అదిమేస్తుంది. రెండోది ఏం చేస్తుంది అంటే డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లం అంతా ఏకదం ఒక్క ఫైబర్ తోటి మనకు బయటకు వెళ్తుంది అంటే మనం వాడచ్చా వాడకూడదు? ఎంతమంది వాడుతుంది ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చున్న ఎవ్రీ వన్ ఫస్ట్ వాడాల్సిన కూడా ఫైబర్. ఫస్ట్ వాడాలి. ఎన్ని బాటిల్ వాడాలి? మినిమం 3 బాటిల్స్ వాడండి. మినిమం 3 బాటిల్స్ 3 మంత్స్కి ఒకసారి, అక్కడి నుంచి 3 మంత్స్కి ఒకసారి ఫైబర్ వాడాలి. వాడకపోతే ఏం జరిగింది అంటే జరగాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతాయి. లక్షల లక్షలు ఖర్చు పెట్టుకున్న స్తోమత మనలాంటి మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళకి లేదు. అర్థం చేసుకోండి, మనలాంటి లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదు. అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక్క 2 చైర్స్ తేవచ్చు కదా, కొంచెం అక్కడ ఉన్నాయి కదా తీసుకొచ్చి చేయండి వాళ్ళకి. ఫైబర్ చాలా, ఇది గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇది లేవగానే మీరు బ్రష్ చేయండి, వేయకపోండి. మీరు బ్రష్ చేయండి, వేయకపోండి, నోట్లో వాటర్ పోసి ముక్కులు ఇచ్చి చూసేసి తాగేసేయండి. ఫస్ట్ నోట్లో ముక్కులు ఇచ్చి వాటర్ పోసి ముక్కులు ఇచ్చి చూసేసి తాగేసేయండి ఫైబర్ గోరువెచ్చని నీళ్ళు. లేదు మీకు ఓపుకుంటే బ్రష్ చేసిన తర్వాత చేయండి. ఓకేనా? ఫైబర్ తాగమంటే చాలామంది ప్యాషన్గా లేవటమే 8 గంటలకు మనం లేచేది 7 ఇంటికో 8 ఇంటికో మనం ఫైబర్ తాగేసరికి 8 ఇంటి అది అయిపోయింది. వెంటనే మళ్ళీ ఏం చేయాలా? ఏ టిఫిన్ చేయాలరా, కప్పు టీ కాఫీ రకరకాలుగా. అరే ఇది పనే చేయలేదు, ఇంకా అల్లకపోయి దాన్ని స్టార్టే చేయలేదు. మీరు మళ్ళీ వేస్తుంటారు, మళ్ళీ ఎప్పుడు అది మూవ్ అవ్వాలి చెప్పండి? అది ఎప్పుడు మెల్ట్ అవ్వాలి దాంట్లో బాడీలో? సార్ ఒక్కసారి ఫైబర్ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో 2 అవర్స్ ఏమి తీసుకోవద్దు. వాటర్ తప్ప ఏమి తీసుకోవద్దు. నీ టీ కాఫీ ఆర్ ఎనీ వన్ ఏది తీసుకోకండి. ఎందుకంటే అది పనిచేయాలంటే, రిజల్ట్ రావాలంటే మనం చేయాల్సిన ప్రాసెస్ అని పర్ఫెక్ట్. క్లియర్? ఎస్. ఇది కదిలించింది, ఇప్పుడు దీనికి కదిలించింది మొత్తం. ఇది కదిలిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుందంటే, ఇంకో ఇక్కడ నుంచి చిన్న ఎక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి చిన్న పేగులకి దీనికి అటాచ్ ఉంటుంది. ఇక్కడ చిన్న పేగులకి అటాచ్ ఉంటుంది. ఈ అటాచ్మెంట్లో ఇక్కడ మనకి చిన్నగా ప్యాంక్రియాస్కను మనకి గాల్ బ్లాడర్కి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ ప్యాంక్రియాస్కి గాల్ బ్లాడర్కి ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. మరి ప్యాంక్రియాస్ ఏం రిలీజ్ చేస్తుంది, గాల్ బ్లాడర్ ఏం రిలీజ్ చేస్తుంది అంటే, ఇది ఏం రిలీజ్ చేస్తుంది అంటే 2 విషయాలను రిలీజ్ చేస్తుంది. ఇంకా మనకి ఈ మిక్స్ అయి వస్తుంది కాబట్టి ఈ ఏదైతే తీసుకున్న ఫుడ్ దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ జీవరసాలు రిలీజ్ అయ్యి ఇక్కడ మొత్తం అరుగుతుంది, అరగాల్సినంత అరుగుతుంది. ఇక్కడ నుంచి సైడ్గా చిన్న పేగులకు వచ్చేస్తుంది, చిన్న పేగులకు వచ్చేస్తుంది. ఈ చిన్న పేగులకు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండింటికి ఇది ప్యాంక్రియాస్, ఇది మనకి గాల్ బ్లాడర్. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, ఈ గాల్ బ్లాడర్కి ప్లస్ లివర్కి కనెక్షన్ ఉంది. ఇప్పటి వరకు మనకి పిక్చర్ కరెక్ట్ ఉండదు. ఈ రోజుతో మీకు నిద్రలో ఉండి చంప మీదకి వెళ్ళి లేచి ఈ సిస్టమ్ చెప్పండి, డయాగ్రామ్ అంటే మీ కళ్ళు మూసుకొని చెప్పేస్తాం. దీనికి ఏ ప్రొడక్ట్ దేనికి అవసరం కూడా చెప్పేస్తాం. అద్భుతంగా మీరు మాట్లాడగలుగుతారు. ఓకేనా? కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రసాలు రిలీజ్ చేసినప్పుడు ఈ ఇందులో వచ్చి ఇది మొత్తం ఏం చేస్తుంది అంటే, స్టమక్ పూర్తిగా మనకి విలయ అంటారు. ఈ విలయలాగా ఎంట్రికల్ లాగా ఉంటుంది. ఎందుకంటే చిన్న పేగుల్లో మనకు వెంట్రుకల లాగా నెక్క పొడుచుకోనండి. ఇది ఏం చేస్తుంది అంటే, ఇందులోకి వెళ్ళిన ఫుడ్ని ఏం చేస్తుంది, నాకు రిఫ్లెక్స్ అవుతుంది మీ ఫేస్ లే కనపడండి, దాన్ని చూసి చూసేసరికి ఒక అందుకని ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కనుక. ఇక్కడ ఇందులోకి వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే, మన వెంట్రుకల్లాగా మన చిన్న పేగుల్లో ఇలా విలాయిలాగా పొడుచుకొని ఉంటాయి వెంట్రుకల్లాగా. అది ఏం చేస్తుందంటే, మన ఇప్పటి వరకు ఇలా అరగని దాన్ని దీంట్లో అరగదీస్తుంది, మొత్తం అరగదీస్తాయి, కరగదీస్తాయి. ఇలా మొత్తం అరగదీసినప్పుడు చెప్పాను కదా, చిన్న పేగుల్లో పైన పొర లోన పొరలో మూకస్ అనే ఒక లేరుండి, అదేం చేస్తుందంటే అరగదీసిన దాన్ని మొత్తం లాగేసుకుంటుంది. మొత్తం లాగేసుకుని అదేం చేస్తుందంటే రక్తంలోకి పంపించేస్తుంది. అదేం చేస్తుంటుంది, రక్తంలోకి పంపించేస్తుంది. ఆ మన రక్తంలో ఎప్పుడైతే పంపించిందో ఆ ఫుడ్ మొత్తం కూడా మనకి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది.
ఇప్పటి వరకు ఇక్కడ అడిగి ఇక్కడ అడిగి ఇక్కడ అడగని ఎక్కడికి కూడా వచ్చినాక అడగని పుట్టే ఏమవుతుందంటే పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతుంది, పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ పెద్ద పేగుల్లోకి వెళ్ళేటప్పుడే ఇక్కడ ఒక ఒక చిన్న ఇక్కడ ఒక మనకి ఒక రస ఒక జీవ రసాలను రిలీజ్ చేసి దీంట్లో పనిపెడుతుంది. ఇక్కడే మనం తీసుకున్న ఆహారం ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులో నుంచి ఇందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇళ్ళకెళ్ళినప్పుడు ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే మనకి ఒక అది రిలీజ్ చేస్తుంది. దాని పేరు రావట్లేదు, ఏమంటారంటే వాటిని గ్రామటిక్ పదం అది నాకు రావట్లేదు, అది వరకు చెప్పట్లేదు. అది రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేసినప్పుడు మనకి తీసుకున్న ఫుడ్ ఏమో మనం రకరకాల ఫుడ్ తీసుకుంటున్నాం. మనకు మోషన్ అనేది ఎల్లో కలర్ వస్తుంది తెలుసా, ఆ ఎల్లో కలర్ రావటానికి మేజర్ కారణం అది. ఓకేనా, అది అనమాట. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అడిగింది ఆటోమేటిక్గా దీనికి కనెక్షన్ ఉంది కదా, ఈ కనెక్షన్ నుంచి ఈ పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ పెద్ద పేగుల్లోకి వెళ్ళేటప్పటికీ ఆ వాటర్ కంటైన్ లేదనుకో, ఆ వాటర్ కంటైన్ లేకపోతే ఇది కూడా ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న జీవరసాలను రిలీజ్ చేసుకోలేదు, పిండుకోలేదు, అంటే తీసుకోలేదు, ఇంకా అబ్జార్ప్షన్ జరగదు. అబ్జార్ప్షన్ జరగనప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం కూడా ఒక గడ్డలాగా కట్టిపోతుంది, ఒక గడ్డలాగా కట్టిపోతుంది. ఆ గడ్డలాగా కట్టినప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఇన్ టైం ఎన్నిసార్లు తీసుకుంటే అన్నిసార్లు బయటకు వెళ్ళాలి, మోషన్కి వెళ్ళాలి. కానీ ఏం జరుగుతుందండి, మరి మనం ఏం జరుగుతుంది, మూడు సార్లు తీసుకొని కూడా ఒక్కసారి కూడా బయటకు రావట్లేదు. రీజన్ ఏమైంటుంది, రీజన్ ఏమైంటుంది, వాటర్ కంటెంట్ పూర్తిగా తగ్గిపోయింది, మొత్తం ఇది గడ్డలాగా కట్టిపోతుంది. అందుకోసమే మలబద్ధకం సమస్యలు వస్తుంది, మోషన్ ప్రాబ్లమ్ సమస్యలు వస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రీజన్ ఏంటి అంటే దీనికి కావాల్సిన ఫైబర్ ఉండలేక, దీనికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ అందరిపై. మరి అందరూ ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకసారి ఆలోచించండి. మరి ఆ ప్రాబ్లంకి మరి ఇందులో ఉన్న ఈ గంటలు కట్టిన దాన్ని దీని కలర్ చేయడానికి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్టే మనకి చాలా వండర్ఫుల్ మిరాకిల్ ప్రొడక్ట్, టాక్స్ క్లీన్. టాక్స్ క్లీన్ పెద్ద పేగులో ఉన్న చెత్తను బయట తీసేటానికి మన దగ్గర ఏం ప్రొడక్ట్ ఉంది, టాక్స్ క్లీన్. స్టమక్లో ఉన్న ఇంకా అడగిన దాన్ని మన దగ్గర తీసేటానికి ఏముంది, మాట్లాడాలి కొద్ది మీరు ఫైబర్. ఓకే, ఫైబర్ వాడాల్సిందే, టాక్స్ క్లీన్ వాడాల్సింది. ఇంటర్ కనెక్షన్ రిలేషన్ మొత్తం కూడా ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎన్ని అడుగులు ఉంటుంది, 30 అడుగులు ఉంటుంది. 30 అడుగుల్లో ఉన్న వేస్ట్ బయటకు తీసుకురావాలంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎస్ క్లియర్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు టాక్స్ క్లీన్ అని ఫైబర్ ఇస్తే మన బాడీలో ఉన్న చెత్త బయటకి పోతా పోదా, ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు బయటకు వెళ్ళటానికి అవకాశం ఉందా, అప్పుడే స్టార్ట్ అయిందా, కాలే, ఇంకా ఉంది. ఓకే, ఇంకా ఉంది, ఇక్కడ వద్దాం. మరి ఇక్కడ ఇన్ టైంలో ఇది అడగాల్సింది అడగలేదు, ఇక్కడ స్టోర్ అయిపోయింది. ఇది ఏం చేస్తుంది, కామన్గా క్యారీ ఫార్వర్డ్ చేసేస్తుంది దీంట్లోకి. ఏ సార్, చిన్న పేగులో క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఇందులో మరి తీసుకోవాల్సింది తీసుకోకుండా మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ మిగిలిపోయి ఉన్నప్పుడు పుల్లని పదార్థాలు చెప్పాను కదా, వాటర్ ఫామ్ అయిపోయింది, అన్నం వాటర్ అయింది అన్నం చూసా, ఆ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ మొత్తం అక్కడ ఫామ్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఫామ్ అయిపోయినప్పుడు ఒకరోజు రెండు రోజులు అలా ఏమవుతుందంటే పులిసిపోయి అక్కడ చిన్న చిన్న పుళ్ళు గాటం స్టార్ట్ అవుతుంది. పుళ్ళు గాటం ఎందుకు, ఆ మోకసనే లేని దెబ్బ తినిపోతుంది, ఆ మోకసనే లేని దెబ్బ తినగానే అక్కడ పుళ్ళు స్టార్ట్ అయిపోతుంది. దాన్నే అల్సర్స్ అంటాం. ఏమంటాం, మరి దాన్ని తీసేయడానికి ఏముంది మన దగ్గర, దాన్ని తీసేయడానికి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది, అలోవెరా. అలోవెరా ప్రొడక్ట్, అలోవెరా. ఓకేనా, టాక్స్ క్లీన్ ఎన్ని వాడాలి, టాక్స్ క్లీన్ ఎన్ని వాడాలి, ఇప్పుడు రోజుకి 3 సార్లు తిని 3 సార్లు బయటకు వెళ్ళే వాళ్ళు అయితేనేమో రోజుకి 3 వాడాలి. ఓకేనా, 3 సార్లు తిని 2 సార్లు బయటకు వెళ్ళే వాళ్ళు ఎన్ని వాడాలి, ఉదయం 2 సాయంత్రం 2 వాడాలి. 3 సార్లు తిని 1 సారి కూడా బయటకు వెళ్ళిన వాళ్ళు ఉదయం 2 మధ్యాహ్నం 2 సాయంత్రం 2 వాడాలి. ఏ అర్థమవుతుందా, రోజుకి 3 సార్లు తిని 1 సారి వెళ్ళే వాళ్ళేంటి, 3 క్యాప్సూల్స్ వాడాలి, ఉదయం 2 మధ్యాహ్నం 2 సాయంత్రం 2. రోజుకి 3 సార్లు తిని 2 సార్లు వెళ్ళే వాళ్ళు ఏమి వెళ్ళాలి, ఉదయం 2 సాయంత్రం 2.
రోజుకి మూడు సార్లు కూడా ఒక్కసారి వెళ్ళాలి వాళ్ళు, ఒక రెండు సార్లు వెళ్ళే వాళ్ళు, రోజు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి క్యాప్సూల్స్ వాడుకుని సరిపోతుంది. ఎస్ క్లియర్? తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోండి, తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోండి. ఎందుకంటే మీరు తిన్న ఫుడ్ వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ లో ఇది సెట్ అవ్వకపోతుంది, సెట్ రేట్ అవుతుంది. సెట్ రేట్ అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. తిన్నగానే ఐదు నిమిషాలలో వేసుకుంటే అది పోయి పనిచేస్తుంది అంటే అది అడగనే అడగలేదు. ఇంకా అది ఎక్కడ పనిచేయాలి? పోయి సార్ యంత్రం లాగా మనం పనిచేయద్దు, మనం ఇచ్చేది కూడా ఒక ప్రాసెస్లో ఇవ్వండి, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. ప్రొడక్ట్ అద్భుతమైంది, ప్రొడక్ట్ అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నారు, కానీ మనం ఇచ్చే ప్రాసెస్లో అది డిలే అవుతుంది, రిజల్ట్ రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫీల్ అయిపోతున్నారు. ఇంత డబ్బులు పెట్టి మీరు రిజల్ట్ పొందలేకపోయామని ఫీల్ అవుతున్నారు. ఎవరికైనా ఉంటుందా ఉండదా బాధ? ఎవరికైనా ఉండదు. కాబట్టి మనమే ప్రాసెస్లో ఇస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఎప్పుడు చెప్పండి, ప్రతి మనిషి రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమేమి స్టార్ట్ చేయాలా? ఫైబర్, ఈ మూడు వాడితే సగం మన బాడీలో ఉన్న చెత్త మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఈ మూడు వాడితే ఫస్ట్ మన బాడీలో ఉన్న చెత్త పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. ఎస్ క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అడిగింది మనకు కావాల్సిన మొత్తం కూడా ఏదైతే ఫుడ్ ఉందో క్యారీ చేయడానికి బ్లడ్ ఉంది. ఎస్ అన్న? ఇప్పుడు చెప్పండి, మనం తీసుకున్న ఫుడ్ ఇన్ టైంలో టేక్ అవ్వాల, ఇన్ టైంలో అవ్వాల, అది అడగలే, అప్పుడు బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అవుతుంది అని చెప్పాం కదా. మరి ఆ బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అయిపోయినప్పుడు ఇక్కడ మొత్తం కూడా టాక్సిన్స్ ఫామ్ అయితే కావాలి. ఆ టాక్సిన్స్ మళ్ళీ బ్లడ్లో కలుస్తుందా కలవాలి? ఎస్ అన్న? మరి బ్లడ్లో కలిసి మన ఆర్గానిక్స్కి వెళ్ళిపోద్దా వెళ్ళిపోదా, అది మంచా చెడ్డా అనేది చూడదు, తీసుకోవడమే లెక్క. ఎస్ అన్న? మరి తీసుకున్నప్పుడు ఈ టాక్సిన్స్ అన్ని దాంట్లోకి వెళ్ళినప్పుడు మన ఆర్గాన్స్ వీక్ అవుతాయా స్ట్రెంత్ అవుతాయి? వీక్ అవుతాయి. ఎస్ అన్న? ఈ ఆర్గాన్స్ కన్నా వీక్ అయ్యే కన్నా ముందర మనకి ఇక్కడ థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి కదా. ఎస్ అన్న? ఇక్కడ థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి కదా. ఈ థైరాయిడ్ గ్రంథులు ఏం చేస్తాయంటే మనకి ఈ థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుందంటే హార్మోన్ బ్యాలెన్స్ చేయాలి. ఎస్ అన్న? హార్మోన్ బ్యాలెన్స్ చేయాలి. అరే టాక్సిన్స్ మొత్తం బ్లడ్లో కలిసి ఉంటే ఇంకెక్కడ అది హార్మోన్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది? అది బాడీలో ఉన్న చెత్త బయటికి రావట్లేదు, ప్లస్ ఇన్ టైంలో అడగలేదు, మళ్ళీ అక్కడ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఫామ్ అయిపోయి మొత్తం టాక్సిన్స్ విపరీతంగా ఫామ్ అయిపోయింది, ఆ బ్లడ్లో మొత్తం కూడా చిక్కదనం పడిపోతుంది. మరి హార్మోన్ ఇంకా ఇంకెక్కడ బ్యాలెన్స్ అవుతుంది? ఇంబ్యాలెన్స్ అవుతుందా బ్యాలెన్స్ అవుతుందా? ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ అయి బాగా టాక్సిన్స్ ఉంటేనో హైపర్ థైరాయిడ్ అవుతుంది, లేకపోతే దాంట్లో మామూలుగా ఉంటేనో హైపోథైరాయిడ్ స్టార్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు ముందు మనం ఈ థైరాయిడ్ గ్రంథిని నార్మల్కి తీసుకురావాలంటే మన దగ్గర అద్భుతమైన ఒక ప్రొడక్ట్ ఉంది. ఏంటి ఆ ప్రొడక్ట్? గ్యానోడర్మా. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. గ్యానోడర్మా కాంబినేషన్లో ఫ్లాక్స్ ఆయిల్ అద్భుతమైన ప్రొడక్ట్. సార్ ఇన్స్టాంట్గా తొందరగా తీసేయాలి సార్ బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ అంటే మన దానికి ఏం ప్రొడక్ట్ ఉంది మన దగ్గర? ఇన్స్టాంట్గా తొందరగా రిలీఫ్ కావాలంటే ఫుడ్ ప్యాచెస్. ఫుడ్ ప్యాచెస్. ఇప్పుడు చెప్పండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ గ్యానోడర్మా, మనకి ఫ్లాక్స్ ఆయిల్ అండ్ ఫుడ్ ప్యాచెస్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు వాడుకోవాల్సిన ప్రొడక్ట్ ప్రాపర్గా వాడుకుంటుంటే రిజల్ట్ వస్తుందా రాదా? ముందు చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, చేతి మీద ఒక పుండు పడ్డది, మనం క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఐపెంట్ రాస్తామా క్లీన్ చేయకముందుకే ఐపెంట్ రాస్తాం? ఏం క్లీన్ చేయకముందే రాస్తే ఏమవుతుంది? ఆల్రెడీ ఇక్కడ బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అయి ఉంటుంది, మళ్ళీ ఆ క్రీమ్ అప్లై చేయగలిగి ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న టాక్సిన్స్ చంపేస్తుంటుంది కదా. ఆ చంపేసేటప్పుడు ఇక్కడ ఒక రసిగా అర్థంతుంది తెలుసా, ఆ టాక్సిన్స్ అలా రసిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రసిమే ఇంకొక దాని పక్కన ఆడుకుంటే అక్కడ పుండు స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఎందుకంటే అక్కడ కూడా ఇమ్యూనిటీ పవర్ చంపేస్తుంది, ఎందుకంటే టాక్సిన్స్ హెవీ అయిపోయాయి. ఎసా అందుకోసమే క్లీన్ చేసి ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకోసమే ఫస్ట్ మన థైరాయిడ్కి ముందు వాడేటప్పుడు గ్యానోడర్మా ఫుడ్ ప్యాచెస్ అండ్ బ్లాక్స్ ఆయిల్ వాడిన తర్వాత మీరు కాల్షియం ఇచ్చినా పనిచేస్తుంది, నూనె ఇచ్చినా పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ ఇచ్చినా పనిచేస్తుంది. మనం ఈ ఇవ్వకుండా మనకి ఈ ఇచ్చి మనకు తగ్గట్లేదు తగ్గట్లేదు అంటే ఎలా వస్తుంది రిజల్ట్? ముందు మన బాడీలో ఉన్న ఎలిమెంట్స్ బయటికి వెళ్ళిపోవాలి, టాక్సిన్స్ అనేవి మనం బయటికి వెళ్ళిపోతే అప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎంతమంది ఉన్నారు ఈ ప్రాబ్లమ్ తోటి? సో మెనీ పీపుల్ ఉన్నారు, ఒక్కళ్ళిద్దరు కాదు సో మెనీ పీపుల్ ఉన్నారు. మరి వాళ్ళందరికీ మనం ఈ ప్రొడక్ట్ని ప్రమోట్ చేసి మంచి రిజల్ట్ ఇస్తే దండం పెట్టి మనకి భోజనం పెట్టి పంపిస్తారు.
వస్తాను వస్తాను ఈ ప్రజెంట్ దీని మీద మాట్లాడతాను ఈ టాపిక్ ఒక్కదాన్ని రిలేటెడ్ ఉంటే కాబట్టి ఇది మాట్లాడతాను ఎస్ క్లియర్ ఏమేమి వచ్చింది మనకి ఏమేమి క్లారిటీ వచ్చింది సమర్ క్లారిటీ వచ్చింది రెండోది వచ్చేసరికి అల్సర్ కాదు పెద్ద పేగులను క్లీన్ చేసుకుంటాం ఎస్ఆర్ తర్వాత చిన్న పేగులను క్లీన్ చేసిన అలోవేరా క్యాప్సూల్ గుర్తొచ్చింది ఎస్ఆర్ తర్వాత థైరాయిడ్కి వచ్చామా ఎస్ఆర్ నాలుగు ప్రాబ్లమ్స్కి మనం ఇప్పుడు సొల్యూషన్ చూసాం ఒకటి ఫస్ట్ స్టమక్ రెండు వచ్చేసరికి పెద్ద పేగులు మూడు వచ్చేసరికి చిన్న పేగులు తర్వాత మనకి థైరాయిడ్కి వచ్చేసాం ఎస్ఆర్ క్లియర్ క్లియర్ గుర్తుంటుందా నేనే చెప్పాలా మళ్ళీ ఇంకో మీరేం చెప్పొచ్చా ఎవరైనా చెప్పొచ్చు నిజం చెప్పాలంటే చదువుకోని అమ్మ కూడా మాట్లాడచ్చు ఇప్పుడు మాట్లాడచ్చు అవగాహన వస్తుందిగా సత్యం కనపడుతుంది కదా మీకు కాబట్టి మీకు మొత్తం కూడా కళ్ళ ముందు కనపడుతుంది మొత్తం దాని మీద మీరు బాగా ప్రమోట్ చేయొచ్చు ఎస్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్ టైంలో అడగాల్సింది అడగాలి ఇది అడగాల్సింది అడగాలి ఇందులో కూడా తీసుకోవాల్సింది తీసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా పేరుకుపోతుంది అలా పేరుకుపోతుంది అలా పేరుకుపోయినప్పుడు ఈ ప్యాంక్రియాస్ ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ రసాలను ఈ జీవరసాలను రిలీజ్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని కణాలు ఉంటాయి దీంట్లో కొన్ని కణాలు ఉంటాయి ఈ కణాలకి ఫుడ్ కావాలి ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుడ్ తినలా ఏం తినలా ఎలా ఉంటుంది మీ పరిస్థితి నేర్చు పడిపోతారు రెండో రోజు కూడా తినలా ఏమవుతారు సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మాండం పడుకోవచ్చు ఎసారా నిద్ర పట్టిద్దా పట్టదు కానీ పడుకోని ఉండటమే అంటే ఎందుకంటే మన బాడీ మనకి సపోర్ట్ చేయదు ఎసారా మన దినచర్య కార్యక్రమాలకి సపోర్ట్ చేయదు ఎందుకంటే స్ట్రెంగ్ లేదు ఇమ్యూనిటీ పవర్ లేదు ఎసారా కాబట్టి మనకి ఆ బాడీ సపోర్ట్ మరి సేమ్ మనమే ఇలా ఉన్నప్పుడు మరి దీంట్లో కొన్ని బీటా సెల్స్ ఉన్నాయి ప్యాంక్రియాస్లో కొన్ని బీటా సెల్స్ ఉన్నాయి మరి దానికి కావాల్సిన ఫుడ్ అందినప్పుడు అది కూడా పడుకుంటుందా లేదు పని చేస్తుందా మాట్లాడాలి మరి మీరైతేనేమో మీరు నేర్చు పడుకుంటారన్నారు మరి దాంట్లో కణాలునే అవి ఫుడ్ లేకపోతే పడుకుంటాయా పని చేస్తాయంటే పడుకుంటాయి ఎసారు మరి అది పడుకున్నప్పుడు దాంట్లో నుంచి ఒకటి రిలీజ్ చేస్తుంది అది ఏంటంటే ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయాలి అది ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది దానికి కర్తవ్యం అది పని దాని పని అది దాని డ్యూటీ అది ఎసారు మరి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ ఇన్సులిన్ రాకపోతే ర్యాండమ్ షుగర్ లెవెల్స్ అంటే రక్తంలో కలిసి ఆ షుగర్ని బ్యాలెన్స్ చేయాలి కానీ దాని పనేది ఇన్సులిన్ పట్టించాలి ఎందుకు పట్టించాలంటే సింపుల్ చెప్తాను ఏనండి ఒక కొడుకు అట అమ్మ అమ్మ అన్నం పెట్టు అన్నాడట తల్లి అన్నదటగా అన్నం ఎక్కడది రా అన్నదట అన్నం ఎక్కడది రా అన్నదట అనగానే వీడి పోయి ఎవరిని అడుగుతాడుగా తండ్రి ఎస్ డాడీ డాడీ ఏంటి డాడీ మమ్మీ అన్నం పెట్టట్లేదు అన్నాడట అంటే ఏం లేదు నాన్న ఈరోజు మనం వండుకోవడానికి కావలసిన ఏదైతే సరుకులు తెచ్చుకునే స్తోమత మనకి లేవు డబ్బులు లేవు అన్నాడు ఇప్పుడు ప్యాంక్రియాస్ పరిస్థితి కూడా ప్యాంక్రియాస్ పరిస్థితి నేను ఎందుకు పని చేయట్లేదు అంటే బీటా సెల్స్ ఏమంటున్నాయి అంటే నాకు ఫుడ్డీ లేదు కాబట్టి నేను పని చేయట్లేదు ఇప్పుడు అదేమంటుంది ర్యాండమ్ షుగర్ ఏమంటుంది నాకు షుగర్ లెవెల్ ఇన్సులిన్ పంపిలేదు కాబట్టి నేను పెరిగిపోతాను అంటుంది అది ఏ సార్ ఏం జరుగుతుంది ఇక్కడ షుగర్ లెవెల్ పెరిగిపోతుంది మనం బయట టెస్ట్ చేసుకుంటే అదే ఉంటుంది 200 300 450 ఇంత నాకు తెలుసా ఆ టెస్ట్ చేసేదానికి మనకి రీజన్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం మనం ఏం తింటున్నాం ఏం తినట్లేదు మనం తీసుకున్న ఫుడ్ విత్ ఇన్ 3 to 4 hours డైజెస్ట్ అవ్వకపోతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోతే మనకు రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి మరి ప్యాంక్రియాస్ గొప్పతనం ఏంటి అంటే దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే దానికి వీక్గా ఉన్న ఎంతో కొంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది బాడీలో రక్తంలో వీక్గా ఉన్న ఇప్పుడు చెప్పండి మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సర్టిన వయసు వచ్చింది కదా ఎస్ఆర్ ఒక్కొక్కలో ఒక్కొక్క వయసుతో ఉన్నాయి ఇక్కడ ఎస్ఆర్ మరి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని బీటా సెల్స్ చచ్చిపోయి ఉంటాయి ఎన్ని బీటా సెల్స్ వీక్ ఉంటాయి ఒకసారి ఆలోచించండి సార్ సచ్చిన వాటిని తిరిగి తీసుకొస్తామా చాలామంది అంటారు మీకు 400 ఉన్నా పర్వాలేదు సుగరు నేను తగ్గిస్తాను ఆ పొడక అట్ట పని చేస్తాయంటారు అరే చచ్చిపోయిన వాటిని తిరిగి ఎట్ట తీసుకొస్తారు చెప్పండి ఏదైతే వీకున్న సెల్ని వాటిని ఫుడ్తోటి మనం కవర్ చేసి డెవలప్ చేయొచ్చు ఇన్సులిన్ కొట్టించేయచ్చు కానీ పూర్తిగా చచ్చిపోయిన బీటా సెల్స్ని తిరిగి ఆదిస్తాం మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం మనకి
వాడికేదో తెలుసు కానీ ఈ ప్రొడక్ట్ పనిచేస్తుంది కదా, వాడి కొడుకు 400 ఉంది వాడికి తగ్గిందని, ఇది 300 ఉంటే ఇది తగ్గాలని రూల్ ఏమైనా ఉందా? వాడికి బీటర్ తెలుసు వీక్ ఉన్నాయి, వాడికి తొందర తగ్గింది, ఈ కంటే చచ్చిపోయాడు, ఎట్లా వస్తాయి అక్కడి నుంచి బీటర్ తెలుసు? నువ్వే నచ్చుకుతావు అదే సభ పెట్టి లేదు, మరి వాడికి ఎలా వస్తాయి? వాడికి 400 ఉంది తగ్గింది, ఇది 300 ఉన్న తగ్గలేదు సార్ అంటే ఏం చెప్పాలా? ఇది అక్కడ ఉన్న బీటర్ సెల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, తెలుసుకోలేదు సార్ నో, అర్థమవుతుందా అది? క్లియర్? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ రోజు 10 మంది నిద్రిస్తే షుగర్ తగ్గుతుంది, ఎంతమంది ఉన్నారంటే 8 మంది నుంచి 9 మంది ఉన్నారు కదా సార్ నో. ఎందుకని? ఎందుకని? డిపెండ్ అపాన్ ది డైజెషన్ సిస్టమ్, డిపెండ్ అపాన్ ది డైజెషన్ సిస్టమ్ సార్ నో. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మటన్ తింటే పెరిగిపోతాట, వీళ్ళు చికెన్ తింటే పెరిగిపోతాట, ఫిష్ తింటే పెరిగిపోతాట, ఎందుకు పెరిగిపోవటం ఏంటి? మటన్ చికెన్ ఫిష్ తింటే పెరిగిపోవటం ఏంటి? పెరగటం అంటే ఇన్ టైంలో 3 గంటలలోపు డైజెషన్ కాక ఇది ఈ నుంచి బీటా సెల్స్ యాక్టివేషన్ లేక అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయక పెరిగిపోతుంది. నువ్వు 3 గంటలలోపు ఉన్న ఫుడ్ డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకొచ్చు వద్దాం, ఎందుకు నార్మల్కి రాదా చూద్దాం సార్, కానీ వాళ్ళు తీసుకుంటారా? మటన్ చికెన్ తింటే పెరిగిపోదు, అంతే, మటన్ చికెన్ తింటే పెరిగిపోదు, దాన్ని డైజెషన్ చేసుకునే శక్తి ఉండాలి. అరే ఒక పూట తిన్నాం మధ్యాహ్నం లిఫ్ట్ అసలు తినకోకుండా అండి, ఏం తినొద్దు సార్? నా అడిగిద్దా మీటర్ సెల్స్ రిలీజ్ అవుతాయి కావా, వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? ఒక్కసారి ఆలోచించు, ఎందుకంటే షుగర్ ఉంది మనం తినకూడదు. మనిషికి షుగర్ వస్తే చచ్చిపోయినాక చచ్చిపోయిన తనకి తప్పదు, మన తల్లి వస్తే తండ్రి వస్తాడ, తండ్రి వస్తే తల్లి వస్తాడట, షుగర్ అమ్మ తల్లి అయితే తండ్రి అమ్మ బీపీ అవ్వాలి. అన్నల తమ్ములు కూడా ఉన్నారు మీకు తెలియదు, అన్నల తమ్ములు కూడా ఉంటారు తెలుసా, మరి తండ్రి తండ్రి ఉన్నప్పుడు పిల్లలు వస్తారా వస్తారు? ఏమై ఉంటాయి అన్నల తమ్ములు? బీపీ షుగరమ్మ తల్లి, తండ్రి అమ్మ బీపీ, మరి అన్నల తమ్ములు ఏంటి? పిల్లలు ఉంటారు కదా, ఒకటో ఇద్దరు ఉన్నారుగా, మరి అయ్యి ఏంటి? అయ్యి ఎంతలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇక మనం ఏక్తమ్మని టికెట్ తీసుకోవటమే, రాసుకోవటం, ఒకటి హార్ట్ 2 కిడ్నీ, ఒకటి హార్ట్ 2 కిడ్నీ, కిడ్నీయో అన్న, కిడ్నీయో అన్న, హార్ట్ తమ్ముడు, ఫస్ట్ కిడ్నీకి అకౌంట్కి పడ్డ తర్వాతే హార్ట్ మీద పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఉంటే ఆ రెండింటి మీద పడుతుంది, ఎందుకంటే ఆ రెండు రిలేషన్ అలాంటివి. ఎస్, దాన్ని కూడా చూద్దాం ఎట్లా ఉందండి. ఎస్, ఇప్పుడు చెప్పండి, ఈ ప్యాంక్రియాస్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్స్ ఏమైనాయంటే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళే వాడాలా, నేను చెప్పబోయే ప్రొడక్ట్ షుగర్ లేని వాళ్ళు కూడా వాడాలా? ఇప్పుడు మీకు షుగర్ ఉందా లేదా? మరి మీ బీటా సెల్స్ కరెక్ట్గా ఉన్నాయని మీకు తెలుసా? సర్టెన్ వయసు వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళ 72 వయసుతో అన్నా ఎన్నిసార్లు అంటే ఎన్ని సెల్స్ చచ్చిపోయి ఉంటాయి? మరి ఇక్కడ ఉన్న వీక్గా ఉన్న సెల్స్ని మనం స్ట్రెంగ్త్ చేయకపోతే మన షుగర్ లెవెల్స్ పెరుగు, షుగర్ వస్తుందా రాదా? అమ్మా నాన్న కొట్టేనే వస్తుందా షుగర్? లేకపోయినా గ్యారంటీ వస్తుంది, డౌట్ ఏది, ఎందుకంటే బీటా సెల్స్ డ్యామేజ్ అయిపోయి. ఎస్, నీ బీటా సెల్స్ కరెక్ట్గా ఉన్నాయి నీకు తెలుసా నాకు తెలుసా? నువ్వు తినాల్సిన ఫుడ్ 3 గంటల్లో పరగకుండా తింటుంది, ఇంకెక్కడ బీటా సెల్స్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఎస్ అన్న, ఇప్పుడు ఎవ్రీ వన్ పర్సన్, ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ కూడా మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాల్సిన ప్రొడక్ట్ గ్లూకో హెల్త్, గ్లూకో హెల్త్. ఇప్పుడు గ్లూకో హెల్త్ తీసుకునేటప్పుడు చెప్తాను రాసుకోండి. ఇప్పుడు చెప్పండి, గ్లూకో హెల్త్ ఎవరు తీసుకోవాలా? షుగర్ ఉన్నోళ్ళే తీసుకోవాలి కదా, ఎవరు తీసుకోవాలా? మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఎవ్రీ 1% మనం తీసుకోవాల్సింది గ్లూకో హెల్త్. ఎందుకంటే గ్లూకో హెల్త్ ఎందుకు తీసుకోవాలంటే మన షుగర్ అనేది ఈ బీటా సెల్స్ని ఏం చేస్తుందంటే ఆ గ్లూకో హెల్త్ వెళ్ళి వీక్గా ఉన్న ప్రతి సెల్ని ఏం చేస్తుందంటే ఫుడ్ సమకూర్చి దానికి ఎనర్జీని ఇచ్చి యాక్టివ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఫుడ్ని సమకూర్చి యాక్టివ్ చేస్తున్నప్పుడు ఆ బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తా చేయవా? ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే రక్తంలోకి వెళ్ళిన తర్వాత షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయా పెరుగుతాయా? ఆల్రెడీ నార్మల్గా ఉన్నాయి కదా సార్, నేను ఎందుకు వాడాలంటా? నీ బీటా సెల్స్, నీ బీటా సెల్స్ స్ట్రెంగ్త్ కావాలంటే అది వాడాలి. ఎస్ఆర్ ఇప్పుడు చెప్పండి, ఎన్ని నెలలకు ఒకసారి వాడుకోవాలి అది? షుగర్ లేని వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి వాడాలి? మినిమం 6 మంత్స్కి ఒకసారి ఒక బాటిల్ వాడుకోవాలి, మినిమం 6 మంత్స్కి ఒకసారి ఒక బాటిల్ వాడుకోవాలి. ఎస్ఆర్, క్లియర్? మరి షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, నార్మల్గా ఉన్న వాళ్ళైతే, నార్మల్గా ఉన్న వాళ్ళైతే రోజుకు 3 టాబ్లెట్స్ వేసుకోండి. నార్మల్గా ఉన్న వాళ్ళు, నార్మల్గా ఉన్న వాళ్ళు రోజుకు 3 వేసుకోండి. ఏదో టాబ్లెట్ వేసుకుంటారు చూసినవా, వాటితో పాటు వేసుకోండి, వాటి మధ్య ఈ వేసుకునే డైరెక్ట్గా వాటితో పాటే తిని వాడాలి. ఎందుకంటే మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ స్లోగా పోయి పనిచేస్తుంది, స్టడీ అవుతుంది. ఎసానికి తీసుకెళ్ళి ఎనర్జీ లెవెల్స్ పెంచి అక్కడి నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటట్టుగా సపోర్ట్ చేసేదే మన
దానికి దీన్ని దేంతో తయారు చేశారు, దీని వాడితే వచ్చే లాభం, నేను ఇదే మాట్లాడదు, జస్ట్ ఆర్గాన్స్ ఏంటి వాటి మీద ఎలా పనిచేస్తాయో మాట్లాడతాను. రోజు సబ్జెక్ట్ తీసుకోవచ్చు, బుక్ లో చదువుకోవచ్చు, ఎసాగం అది క్లియర్ అర్థమవుతుందా? రైట్. ప్లస్ దీనికి మనకి ఇంకొకటి ఏమవచ్చు అంటే, ఇప్పుడు ఇది చేసే పని ఏంటండి, షుగర్ లోకి వెళ్ళి షుగర్ అనుకుంటాం గ్లూకోజ్ హెల్త్, ఇది ఏం చేస్తుందంటే రక్తంలోకి వెళ్ళి మనం షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎసారా ఇప్పుడు చెప్పండి, మన బాడీలోకి రక్త ప్రసరణ జరుగుతుంది. మీరు కొత్త బండి కొన్నారండి, సరితా గారు ఎక్కడ ఉన్నారా? కారు కొన్నారుగా, ఎన్ని కిలోమీటర్ తర్వాత సర్వీసింగ్ ఏమన్నారు మేడం? మీ సార్ తెలుసు, మీకు కావాలి, ఆయనకే తెలుసు, ఆయనకే చెప్తారు. సరే, ఒక వెహికల్ పట్టుకుంది 10,000 కిలోమీటర్ తర్వాత దాని సర్వీసింగ్కి వెళ్ళాల్సింది తప్పదు. ఓకేనా? బిఫోర్ వెళ్ళొచ్చు, 4-5 కిలోమీటర్లు కూడా కట్లు బోర్డు లూజ్ అయితే దాన్ని టైట్ చేసుకోవడానికి అలా అవుతుంది. 10,000 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మీరు మార్చమన్నా మార్చమన్నా ఖచ్చితంగా వాడు మారుతారు. ఏంటండి ఏ ఆయిల్? ఇంజిన్ ఆయిల్ సార్. ఎందుకు అది మారకపోతే దాంట్లో ఉండాల్సిన మలినాలన్నీ నిండి అది పలచగా ఉన్న ఆయిల్ కాస్త నల్లగా అయిపోతుంది. ఇప్పుడు అడుగుతున్నా మీకు అందరికి ఎంత ఒకంత వయసు ఉందిగా, మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ఇంజనీర్లు ఎన్నిసార్లు మార్చారు? మాకేమి ఇంజనీర్లు ఉన్నాయి సార్? అదే 5 నుంచి 6 లీటర్లు ఉంటుంది అన్న మన బాడీలో. ఏంటది రక్తం? మరి దీన్ని ఎన్నిసార్లు మార్చారు? అబ్బా అది మాకుంటేగా, అది మాకుంటే కానీ వాళ్ళు ఉంటారు కొంతమంది ఎసార్ కొంతమంది అంటారుగా, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మార్చాలి, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయాలి. కానీ మనం డొనేట్ కాదు కదా, అసలు మనకు ఉన్నదే మనకు తెలవదు, మనకెంత ఉందో మనకే తెలియదు. ఎస్ఆర్ లేడీకి అయితేనేమో 13.5 ఉండాలి, జెంటికి అయితేనేమో 14.5 ఉండాలి. ఎంత ఎంత పర్సంటేజ్ ఉండాలా? లేడీకి అయితేనేమో 13.5 ఉండాలి, జెంటికి అయితేనేమో 14.5 ఉండాలి. అది కన్నా తక్కువ ఉందంటే మనకు రావాల్సిన ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఏమొస్తుంది? ఎప్పుడు చూసినా ఎడ్డేకే, పని చేసినా ఎడ్డేకే, పని చేయకపోయినా ఎడ్డేకే. ఎసా దాన్ని ఏమంటారు మన భాషలో గుర్తుగా? మైగ్రేన్. ఓకే, మైగ్రేన్ అని కలుగుతున్నాం చూడండి. ఎసా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందుకోసరికి దాన్ని ప్యూరిఫై చేసుకోవడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక క్యాప్సూల్, అద్భుతమైన క్యాప్సూల్, నీమ్ క్యాప్సూల్. నీమ్ క్యాప్సూల్, నీమ్ వేప గింజలు వేపాకులతో తయారు చేస్తున్నాం. దీన్ని తీసుకోవటం వల్ల బ్లడ్లో ఉన్న ఫస్ట్ మన మలినాలు మొత్తం కూడా, కాప్సూల్స్ను మొత్తం కూడా కిల్ చేస్తాం, చంపేస్తాం. బ్లడ్ని మొత్తం కూడా ప్యూరిఫికేషన్ చేస్తాం. ఓకేనా? ఎప్పుడైతే బ్లడ్ ప్యూరిఫికేషన్ అయిపోయిందో ఆటోమేటిక్గా మనకేం జరుగుతుంటుందంటే, స్కిన్ పైన ర్యాషెస్ రావు, స్కిన్ పైన ర్యాషెస్ రావు, ఫేస్ మీద పిగ్మెంటేషన్ రావు, ఫేస్ పైన పిగ్మెంటేషన్ రావు, కంటి కింద నల్లని చారలు రావు. ఓకేనా? బ్లడ్ పర్ఫెక్ట్ ఉండి ప్రాబ్లమ్స్ అన్నీ ముందే రాలేదు. దానికి మళ్ళీ రావడానికి ఒక రీజన్స్ ఉంటాయి, అవి సెకండరీ, వాటి మీద మాట్లాడుతున్నాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇది చేసే మేజర్ పని ఏంటంటే, మనకి బ్లడ్లో ఎప్పుడైతే టాక్సిన్స్ని ప్యూరిఫై చేస్తుందో ఆటోమేటిక్గా థైరాయిడ్ గ్రంథిని నార్మల్గా తీసుకొస్తుంది. థైరాయిడ్ గ్రంథుల్ని నార్మల్గా తీసుకొస్తుంది. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి నార్మల్గా ఉందో ఆటోమేటిక్గా మనకి ఈ లివర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ లివర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే మనకి టాక్సిన్స్ ఫామ్ అయిపోయినట్టుకో జాయింటీస్. ఏంటండి తెలుగులో ఏంటండి? తామేరులు, తామేరులు టీకి 4 సార్లు చెప్పినాక కూడా వినట్లే వాడు మాట. వాడిని ఏమంటారు? ఒకడికి ఒక 4 సార్లు ఒక మాట చెప్పారు వినట్లే వాడిని, వాడిని ఏమంటారు? ఈ పచ్చ కామెర వచ్చిన ఎట్టిందిరా అంటారు. అంటే లోకమంతా పచ్చగా, కింద మీదకి ఒకటే చూస్తున్నాడు. ఎసారు కింద కాళ్ళు ఉంటే పైన తలకాయ ఉంటుందని కూడా తెలట్ల వాడికి. అంటే ఒకే బాడీని ఒకే విధంగా వర్ణిస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఆ టాక్సిన్స్ ఆ దాంట్లో ఉండటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బ్లడ్ మొత్తం కూడా చిక్కబడిపోయి ఆటోమేటిక్గా మన లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లివర్ మీద పడుతుంది. లివర్కి ఉన్న గొప్పతనం ఏంటంటే తనంతట తనే డ్యామేజ్ చేసుకుంటుంది, తనంతట తనే రిపేర్ చేసుకుంటుంది. 80% పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాక కూడా మళ్ళీ రికవర్ చేస్తే 100% తెచ్చుకునే ఒకే ఒక్క ఆర్గాన్ మన బాడీలో లివర్. తనంతట తనే డ్యామేజ్ చేసుకుంటుంది, తనంతట తనే రికవర్ చేసుకుంటుంది. దానికి ఉన్న గొప్పతనం అదొక్క
ఒక్కటే మన బాధ్యత వల్ల ఆడతాం. ఇది కనుక అయింది అనుకో, ఇది కనుక డ్యామేజ్ అయింది అనుకో, ఇక రావాల్సిన అన్ని వచ్చేస్తాయి, మనకి రావాల్సిన అన్ని పూర్తికి వచ్చేస్తాయి. రక్తంలోనే మలినాలు కలిసి ఉంటే ఇంక మనం చేసేది ఏమో చెప్పండి, మనకు రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయా రావు? 100% వస్తాయి. అర్థం చేసుకోండి. ఎస్, ఇప్పుడు లివర్ని క్లీన్ చేయడానికి మన దగ్గర ఇప్పటి వరకు మీరు బాడీలో రక్తాన్ని శుద్ధి చేసుకోలేదు. ఎసాను శుద్ధి చేసుకోవడానికి నీన్ క్యాప్సూల్ వాడుకోవాలి. ఎసాను వాడుకోవాలా వద్దా? వాడుకోవాలి. నీన్ క్యాప్సూల్ ఉంది, నీన్ క్యాప్సూల్ ఉంది. ఎంతమంది ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయని వాళ్ళందరూ ఎన్ని నెలలకు ఒకసారి వాడుకోవాలి నీన్ క్యాప్సూల్ అనగానే షుగర్కే వాడాలంటున్నారు. షుగర్ ఉండేదే వాడేదా నీన్ క్యాప్సూల్ అంటే? ఎవరు వాడాలా? ఎవ్రీ 1% వాడాలా? ఎన్ని నెలలకు ఒకసారి? 6 మంత్స్ ఒకసారి వాడుకోవాలి. ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేనందు 6 నెలలకు ఒకసారి నేను క్యాప్సూల్ వాడుకోవాలి. ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళే వాడాలా? ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రాబ్లం మీనింగ్ ఇచ్చి ర్యాషెస్ దురదలు ఒకవేళ రకరకాల వస్తుంటే చూసారా? మావాడికి వాటర్ పడలేదు తెలుసా? మా పాపకు వాటర్ పడలేదు, మొత్తం ఒంటి నిండా తగ్గులే వచ్చింది. వాటర్ పడితే వచ్చేది కాదు, ఆల్రెడీ అలా మళ్ళీ ఫుల్ ఫామ్ అయిపోయి అది ఆ రూపంలో బయటకు వస్తుంది. అయితే మోసం రూపం రావాలి, లేదంటే ఈ 2 రూపం రావాలి. ఈ 2 కాకపోతే వామసింగ్ రూపం రావాలి. ఈ 2 ఈ 3 కాకపోతే చెమట రూపం రావాలి. ఇది కూడా రాకపోతే దానివల్ల కాక నా వల్ల కాకపోతే చేతులు ఎత్తేస్తున్నారు. ఎక్కడ ఒక్కడ పగిలిపోవాలి. గాలి కొడు ఉంది, బాగా గాలి కొడుతున్నారు పై నుంచి, దానివల్ల కాక ఎంత లాగాలో ఎంత ఎంత ఎలాస్టిక్ ఉందో అంత వచ్చింది. దానివల్ల కానీ ఇప్పుడు ఏమంటుంది? డామ్ ఉంటుంది. మనకి ఈ రూపంలో ర్యాషెస్ వస్తుంది. ఎస్, సారీ క్లియర్? ఎస్. ఇప్పుడు ఎవరు వాడాలో నేను కాకులు మేము ఎవరైనా వాడచ్చు, కానీ 6 నెలలకు ఒకసారి వాడుకోవాలి. మస్ట్ అండర్స్టాండ్ గా ఏ ప్రాబ్లం లేదు. షుగర్ ఉన్న అయితే రెగ్యులర్గా వాడుకుంటే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. షుగర్ ఉంది పెళ్లి గారు వాళ్ళ పరిస్థితి జెన్ జెన్ లేడీస్ కదా, లేడీస్ వాడుకోవచ్చు నో ప్రాబ్లం. షుగర్ ఉంది జెంట్కి, లేదు షుగర్ షుగర్ కూడా లేదనుకునే ఎగ్జాంపుల్, రెగ్యులర్గా వాడితే నేను క్యాప్సూల్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అవుతుందా? ఏమవుతుంది? మాట్లాడు, మీకు ఏమి వచ్చింది అది మాట్లాడాలి. లేదా ఇమ్యూనిటీ వీక్ అవుతుంది, ఇమ్యూనిటీ కా నేమ్ క్యాప్సూల్ ప్యూరిఫికేషన్, ఓన్లీ ప్యూరిఫికేషన్. రక్తంలో ఉన్న మలినాల్ని, బాడీలో ఉన్న మలినాల్ని ప్యూరిఫికేషన్ చేయడం. ఇది మేజర్గా ఏంటి అంటే ఇది బ్లడ్లో ఉన్న ఏదైతే టాక్సిన్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు జెంట్కి స్పెర్మి కౌంట్ని కౌంట్ డౌన్ తగ్గిస్తుంది. స్పెర్మి కౌంట్ తగ్గుతుంది. స్పెర్మి కౌంట్ అని తెలుసా? ఓకేనా, వీర్య కణాలు. ఓకేనా, ఆ వీర్య కణాలను తగ్గిస్తుంది. కౌంట్ తగ్గించినప్పుడు భార్యాభర్తలకి పిల్లలు కలగకపోవడానికి ఒక రీజన్ అయి ఉంటుంది, ఒక రీజన్ అయి ఉంటుంది వాటి వల్ల. అందుకోసమకే వాళ్ళు ఎలా తీసుకోవాలంటే, వాళ్ళు ఎలా తీసుకోవాలంటే ఒక 2 నెలలు 2-3 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకటి వాడుకోవాలి. 3 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకటి వాడుకోవాలి. ఓకేనా, ఒకవేళ షుగర్ ఉంది మన వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్న వయసే షుగర్ ఉంది, వాళ్ళు ఏం చేయాలంటే మీరు వాళ్ళు వాడేటప్పుడు ఆల్టర్నేటివ్ డేస్ వాడండి. ఆల్టర్నేటివ్ డేస్ వాడుకుంటే ఏ ప్రాబ్లం కూడా రాదు. ఓకేనా, ఈరోజు వాడారు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, రేపు ఆపేయండి, మళ్ళీ వెళ్ళిన ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, అలా ఆపేసుకుంటూ పోతే అద్భుతమైన రిజల్ట్స్ని మనం అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లెవెల్లో టాక్సిన్స్ ఫామ్ అయినాయి, మరి దాన్ని ఎలా క్లియర్ చేయాలి? దాన్ని ఎలా క్లియర్ చేయాలి? లివర్ అద్భుతమైన మిరాకిల్ ప్రొడక్ట్, లివర్ ఎత్తు, లివర్ ఎత్తు. నెక్స్ట్ దీనికి రాసుకోండి, లివర్ ప్రాబ్లం అనగానే ఫస్ట్ మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన ప్రొడక్ట్ ఏంది? లివర్ ఎత్తు. మన డిఎల్సిపిలో లేదు లివర్ ఎత్తు, కస్టమర్ వచ్చింది మన పరిస్థితి. లివర్ ఎత్తు బాగా పనిచేస్తుంది, మన డిఎల్సిపిలో లేదు, కస్టమర్ని పోగొట్టదు. మనం ఏమి చేయాలి? గ్యానోడర్మా, గ్యానోడర్మా ఫ్లాక్స్ లివర్ హెల్త్కి. లివర్ ఎనీ ప్రాబ్లం, లివర్ ఎనీ ప్రాబ్లం, లివర్ హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ. లివర్ హెల్త్, గ్యానోడర్మా, ఓకేనా, ఫ్లాక్స్, అది 3 కాంబినేషన్లు ఇవ్వచ్చు. 3 ఇవ్వచ్చా సార్ అంటే 3 ఇచ్చినా నో ప్రాబ్లం, 3 ఇచ్చినా నో ప్రాబ్లం, తొందరగా రికవర్. ఓకేనా, లివర్ హెల్త్, లివర్ హెల్త్ ఎన్ని వాడాలి? లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ హెల్త్ ఎన్ని వాడాలి? లివర్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉంటే ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. ప్రాబ్లం లేదు ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1. ప్రాబ్లం లేదు ఉదయం 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1. ఆయుష్యాంతి ఏ ప్రొడక్ట్ అయినా మినిమం 3 వాడాలి రోజు. ఆయుష్యాంతే అని అనగానే
ఏ ప్రొడక్ట్ అయినా మనం మినిమం 3 మాక్సిమం మన అక్కడ సిచువేషన్ బట్టి ప్రాబ్లం బట్టి వాడితే సరిపోతుంది. ఎస్ క్లియర్ క్లియర్ ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు స్టమక్ అయిపోయింది, ప్యాంక్రియాస్ అయిపోయింది, లివర్ అయిపోయింది, థైరాయిడ్ అయిపోయింది, పెద్ద పెయిన్లు అయిపోయింది, చిన్న పెయిన్లు కూడా అయిపోయింది. ఇంకేమున్నాయి? కడిగి కవర్ చేసుకుని పోవటం ఇంకా అంతేనా? కడిగి కవర్ చేసుకుని పోవటమేనా? అసలైన ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఇక్కడ క్లారిటీ వస్తుంది. ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ ఎలా ఉంటుంది? ఇగో ఇక్కడ ఇక్కడ నుంచి ఇది మెర్జ్ అయిపోయి ఇదమో ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఇదమో ఇక్కడ నుంచి వచ్చి ఇలా మనకి గాల్బన వెళ్ళిపోయింది, ఇలా లివర్ అయిపోయింది. మరి లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఈ జీవరాశాలు రిలీజ్ చేసినప్పుడు ఈ గాల్బ్లాడర్ గాల్బ్లాడర్లో రాళ్ళు లేవుతాయి చూడండి. ఎందుకని గాల్బ్లాడర్లో రాళ్ళు లేవుతాయి? ఎందుకని మనకు కావాలనుకుంటావా? చిన్న రాయి మనం ఏదైనా తినేటప్పుడు పలికినా ప్రాణం పోయి ప్రాణం వస్తుంది. పట్టదు అనుభవం ఉందా? ప్రాణం పోయి ప్రాణం వస్తుంది. ఇంకా రాళ్ళు పోయినాయి అయ్యో తిన్నాను. సింపుల్గా మన బాడీలో మనం తీసుకున్న ఆహారం డైజెషన్ అయిన తర్వాత ఇంకా వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, ఆ వ్యర్థ పదార్థాలు మనకి రక్తంలో కలిసినప్పుడు కిడ్నీ ఫిల్టర్ చేయలేక దానివల్ల కాక నా వల్ల కాదు వదిలిపెట్టినప్పుడు అది ఏమవుతుందంటే ఈ రక్తము ఈ ప్రీమియం మొత్తం కూడా అలకెళ్ళినప్పుడు అక్కడ బయటికి రాక అది చిన్న చిన్నగా ఒక పదార్థం లాగా తయారైపోయి చిన్న 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 చిన్నగా ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. అలా స్టోన్ ఫామ్ అయితే ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసా? కిడ్నీలో రాళ్ళన్నా తట్టుకోవచ్చు కానీ గాల్ బ్లాడర్లో ఉంటే మాత్రం గిల 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 కొనుక్కుంటుంది. ఒక మామూలుగా ఉండదు. ఒకవేళ ప్రాణం పోతే పోయే అసలుకి పోతే పోయా అలాంటి ప్రాబ్లం వస్తుంది. మరి దాన్ని లో ఉన్న దానికి ఎలా తీసుకురావాలి? దాంట్లో ఉన్నదాన్ని ఎలా తీసుకురావాలి? దానికి ఏ ప్రొడక్ట్ పనిచేస్తుంది? చాలామంది జరుగుతుంటారు చూడండి, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు గాల్ బ్లాడర్లో వాళ్ళని అంటారు చేదు సంచు అంటారు. సింపుల్ చెప్పాలంటే చేదు సంచు అంటారు దాన్ని. ఓకేనా? చికెన్ చికెన్ కోసారా? ఓ చికెన్ కోసారా? మన అందరం పల్లెటూరు బోటి మిడకాయ చెప్పేసారు, బోటి మిడకాయ కొట్టడం కాదు భాగాలు కోసారా అంటున్నా. దాని భాగాలు కోసినప్పుడు చాలా జాగ్రత్తగా లివర్ కింద ఆనుకొని ఉంటుంది అది. ఎసానో అరే ముందు దాని జాగ్రత్తలో అది అది పగిలిందంటే అయిపోయినట్లు ఇది మాట ఈ చికెన్ మొత్తం అయిపోయినట్లు అంటారు. ఎందుకని అది అసలుకే చేదు. చేదు ఎందుకు వచ్చిందంటే మన బాడీలో రక్తంలో ఉన్న వేస్ట్ అంతా కూడా వ్యర్థ పదార్థం దాంట్లో ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోయినప్పుడు అది మనకి కొన్ని జీవ ప్రక్రియని పంపించేటప్పుడు అక్కడ ఏదైతే ఉన్నాయో అవి పంపించినప్పుడు అది కూడా పని అది కూడా మన చిన్నపైనలోకి వెళ్ళి డైజెషన్ సిస్టమ్ మెరుగుపరుస్తుంది. కాబట్టి అది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ దాంట్లో ఉన్న బయటికి తీయాలంటే మనకి గ్యానోడర్మ అద్భుతంగా పనిచేస్తుంది. గ్యానోడర్మ 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 ఎన్ని వాడాలా? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల 3 తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోండి. ఓకేనా? అరకి మనం చేసిందే 12 గంటలు చాలా ఉంది. సబ్జెక్ట్ చాలా కట్ చేసుకుని కట్ చేసుకుని వచ్చాను. ఓకే రైట్, ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు లివర్ గురించి కూడా మాట్లాడాం. లివర్ టాక్సిన్స్ బాగా అయిపోతే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూడండి. మన అరిచేతులు అరికాలు అంటాం కదా, లివర్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే మన అరికాళ్ళలో ఇగో ఇక్కడ ఉంటుంది లివర్ పాయింట్. ఇక్కడ లివర్ ప్రాబ్లము మీకు అనిపిస్తుంది ఓకేనా? ఊక ప్రెస్ చేసుకుంటామనండి, ఊక ప్రెస్ చేసుకుంటామనండి. అలానే వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోకుండా ప్రెస్ చేసుకోవటం కాదు. మీరు ఒక పని చెప్పారు కానీ ఇది ప్రెస్ చేసుకుంటా పోదా అంటే నేను దాన్ని వాడ దానికి జస్ట్ రిలీఫ్ కోసమే, అది స్ట్రెంగ్త్కి చేయడం కోసమే ఆ పాయింట్. ఆక్యుపేజర్ ఎప్పుడూ ట్రీట్మెంట్ కాదు, స్ట్రెంగ్త్కి చేస్తుంది అంతే. దానికి మనం సప్లిమెంట్స్ ఇస్తేనే నిలబడుతుంది, బ్యాలెన్స్ నిలబడుతుంది. ఓన్లీ ఒక ప్రెస్ చేస్తే పని చేసేది కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాంట్ రిజల్ట్ వస్తుంది, మీరు పోయి ఆడ పాయింట్ పెట్టగానే ఫ్రీ అయిపోతారు. కానీ ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ నీ అగైన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని స్ట్రెంగ్త్ చేయాలంటే సప్లిమెంట్స్ ఇవ్వాలి. సార్ క్లియర్? ఓకే నెక్స్ట్. ఇదంతా అయిపోయింది, ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు మనకి
ఇప్పటివరకు ఇళ్ళ టైంకి ఇంతే 3 గంటల నుంచి 4 గంటలకు అరగలే, అదేమైంది అరగలే, అదేమవుతుంది బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అవుతుంది, దాని గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓకేనా, దానికి అలోవెరా క్యాప్స్ వాడుకుంటే అల్సర్స్ కానీ గ్యాస్ పిక్కిలకి అలోవెరా వాడుకుంటే తగ్గిపోతుంది మనకి. ఆ ఫైబర్ వాడుతున్నాం కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ అరగలే, ఇది మళ్ళీ పేగుల్లోకి వెళ్ళిపోతుంది, అది కూడా అరగలే, మరి ఏమవుతుంది ప్రాబ్లం ఏమండి? సింపుల్గా చెప్పాలంటే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఎస్ఆర్, ఈ ఫ్యాట్ని అరగదీయాలంటే, ఫ్యాట్ని కరగదీయాలంటే, కొవ్వు పదార్థాలను కరగదీయాలంటే మన గాల్ బ్లాడర్లో ఉన్న ఒక పైసాస్ రిలీజ్ చేసేటప్పుడు, మనకు కొన్ని జీవరసాలు రిలీజ్ అయినప్పుడు అదేం చేస్తుందంటే ఫ్యాట్ని బాగా కరగదీస్తా ఆ యొక్క జీవరసాలు. అది మనం తీసుకున్నది ఇస్తుంది, బాగానే ఉంది, కరగదీస్తుంది, కానీ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాం, మరి ఏమవుతుంది? డిపాజిట్ డిపాజిట్ అయిపోతుంది. రోజు ప్రతి మనిషి జెంట్ అయినా లేడీ అయినా, లేడీ అయితే బాగా హార్డ్ వర్క్ చేస్తే ఎంత తీసుకోవాలండి, ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి రోజుకి? బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే 2000 క్యాలరీలు తీసుకోవాలి. మామూలుగా హౌస్ వైఫ్ కొన్న లేడీ అయితే 1500 క్యాలరీలు తీసుకోవాలి. ఉమెన్ జెంట్ అయితే 2500 క్యాలరీలు తీసుకోవాలి. మామూలుగా వ్యక్తి అయితే ఏ పని చేయని వాళ్ళైతే 2000 క్యాలరీలు తీసుకోవాలి పర్ డే. ఇప్పుడు చెప్పండి, పొద్దున మధ్యాహ్నం మటన్ చికెన్ ఫిష్ ఎస్ఆర్ 3 రాగిచ్చేసాము, మళ్ళీ నైట్ తినాలా ఎస్ఆర్, నైట్ తినాలి కాబట్టి మళ్ళీ తిన్నాం, ఇది 3-4 గంటల్లో అరగలే, ఇది ఏమైంది? ఫ్యాట్గా కన్వర్ట్ అయింది ఎస్ఆర్, మళ్ళీ పోయి మళ్ళీ పడుతుంది, మళ్ళీ పోయి మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఫ్యాట్కి కన్వర్ట్ అయింది. ఇదంతా ఏమవుతుందంటే మనకి తన్నులకి కొద్ది డిపాజిట్ అయిపోతుంది. తన్నుల ఏమైంది చూడండి, ఏం చెప్పింది నీకు వస్తే ఏ ఇది చూడండి, మంచిగా బొమ్మ ఇది ఎంతపడి చూపిస్తున్నా, ఈ బొమ్మ చూడండి, ఇంకో చూడండి 4-5 కేజీలు ముందుకు వచ్చింది, ఇది చూడండి ఫస్ట్ 4-5 కేజీలు, ఇది ఏమవుతుందో చూడండి, ఇంకా చేయి పెట్టిండు లేదు కదా నిలబడట్ల, ఇది పెడితేనే సపోర్ట్ కాకుండా సార్ అర్థమవుతుందా, నిలబెట్టండి కొంచెం ఎవరైనా రావుండాలని వాళ్ళ వెళ్తుంది బాధ, ఎంతో ఈయన చేయి పెట్టకపోతే ఆయనగా ఇది కూర్చో అంటుంది, దానివల్ల కాకుండా మహిళవాడరా బాబు మహిళవాడరా అంటుంది, అది అది మనం అర్థం చేసుకుని చేయి పెట్టాలి సార్. ఇప్పుడు చూడండి మరి ఇది క్యారీ వ్యాల్యూ, తన్నులు క్యారీ వ్యాల్యూ అవుతుంది, ఈ క్యారీ వ్యాల్యూ ఏమవుతుందో చూడండి, మొత్తం ఇక చూడండి మొత్తం ఫ్యాట్గా పేరుకుపోతుంది మన స్కిన్కి, మన స్కిన్కి ఆ పొట్టకి మధ్యలో ఈ యెల్లో కలర్ చూసారా, ఇది మొత్తం కూడా ఫ్యాట్ మొత్తం పేరుకుపోతుంది. మటన్ యాక్టివ్ వచ్చేటప్పుడు చూసారా ఎక్కడ పైన తోలుకి మన స్టమక్కి మధ్యలో తెల్లటి పొర వస్తుంది, దాన్ని పట్టుకుంటేనే జారిపోతుంది చూడండి, ఏంది అది? కొవ్వు. ఓకే, ఇంగ్లీష్లో తెలుగులో కొవ్వు, తెలుగులో ఫ్యాట్, ఇంగ్లీష్లో ఫ్యాట్, తెలుగులో కొవ్వు. ఇప్పుడు చెప్పండి దాన్ని అట్లా పట్టుకుంటే జారిపోతుంది ఎందుకని? అది కొవ్వు పదార్థం, అది అంతే ఇస్తాను మీరు పర్వాలేదులే, అయినా ఏం కాదులే, మళ్ళీ ఉదయం తిన్నా మధ్యాహ్నం తిన్నా మళ్ళీ నైట్ కూడా తిన్నామని తింటే ఇది ఏమవుతుందంటే ఈ తెల్లటి పదార్థమే పోయి ఏమవుతుందంటే మొత్తం చూడండి ఎలా పట్టుకుంది, ఎక్కడెక్కడ పట్టుకుంది చూడండి, ఫ్యాట్ లేడీస్కి అయితే ఇక్కడ పట్టుకున్నది, లేడీస్కైనా ఇక్కడ పట్టుకున్నది, జెంటికి మేజర్గా ఈ పాటలో పట్టుకు, ఇట్లా పట్టుకుంటే అప్ప బుద్ధిగా దొరుకుతుంది కదా, మామూలు కాదు, ఒక కత్తి తీసుకొని కోస్తే మంచిగా వాళ్ళు పోయచ్చు ఎసారు, అంత పట్టుకున్నది. మరి చెప్పండి ఇప్పుడు నేను ఒక్కసారి ఆలోచించండి, మనకు 4 కేజీలు వేయాల్సిందన్న 8 కేజీల పరిగెత్తుంది, ఏమైపోతుంది? సిరిగిపోద్దా సిరిగిపోదా? మరి దీని పరిస్థితి ఏంటంటే ఇగో ఇలా అయిపోయి ఇక చూడండి ఎట్లుందో, ఎంత బుద్ధి ఉందో చూడండి ఎసారు, మరి ఇట్లా అయిందాన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏం చేయాలన్నా మనం, ఇట్లా అయిందాన్ని ఇట్లా ఉన్నది మనం, ఇప్పుడు మరి దీన్ని ఇట్లా చేయాలి, ఏం చేయాలి మనం, ఏం చేస్తే వస్తుంది మన దగ్గర ఏమన్నా? ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంత ఉంది అనగానే వెస్టేజ్లో వెస్లిం రేంజ్ ఉందిగా, ఇంకా వెస్లిం రేంజ్ కట్టడమే వాళ్ళకి కోటం కట్టడమే, ఏలేదప్ప నువ్వు ఫ్లాక్స్, నువ్వు వెస్లిం క్యాప్సూల్ వాడాలా, నెక్స్ట్ వచ్చేసరికి వెస్లిం షేక్ వాడాలా, వెస్లిం టీ వాడాలా, నువ్వు నెలకి 4-5 కేజీలు తగ్గుతావు. అరే మీరు ఫస్ట్ ప్రాబ్లం ఉంది క్లీన్ చేయకోకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అని చెప్తున్నా,
మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ డాక్టర్కి సపోర్ట్ చేయకుండానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? పేషెంట్ సపోర్ట్ చేయాలా? పేషెంట్ సపోర్ట్ చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అసలు పేషెంట్ అసలుకి పేషెంట్ స్పర్శ లేదు, వాడు ఎలా ట్రీట్మెంట్, ఏం చికిత్స చేయాలి, వాడు ఏం చికిత్స చేయాలి, ఎక్కడ చేయాలి వాడు? అందుకోసరికే అబ్జర్వేషన్ లో పెట్టామంటారు చూడండి, ఐసీలో పెట్టామంటారు చూడండి. రీజన్ ఏంటి? వాడు స్పందించట్లే, సపోర్ట్ లేదు, మరి ఏం చేస్తాడు వాడు? చేస్తాను. అందుకోసరికే ఇప్పుడు మనం కూడా డైరెక్ట్గా పోయి, అసలు పేషెంట్ స్పందించండి, మనం పోయి డైరెక్ట్ ప్రొడక్ట్ అయితే పనిచేస్తా. అందుకోసరికే ఫస్ట్ వెయిట్ లాస్ ఇచ్చే ముందు ఆ కొవ్వును కరగదీయాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే కత్తి పెట్టి కోయడం ఒకటి, అంతేనా? కత్తి పెట్టి కోసేది కావు. ఎలా చేయాలంటే ఫస్ట్ మనం వాడాల్సిన బేసిక్ ప్రొడక్ట్స్ ఫ్లాక్స్ ఆయిల్ ఫైబర్, అలోవేరా టాక్స్ క్రీమ్. ఈ ఫోర్ ప్రొడక్ట్స్ ఫస్ట్ వాడండి. ఫస్ట్ సెటప్ ప్రొడక్ట్స్ ఇవి ఫస్ట్. సార్ ఇవన్నీ వాడి మళ్ళీ అవి వాడతారా సార్ అని మీరే డౌట్ వస్తే వాడు ఏం తీసుకుంటాడు? ఫస్ట్ ఇది ట్రీట్మెంట్, ఇలా అయితేనే నీకు రిజల్ట్ వస్తుంది, లేకపోతే లేదని ఖచ్చితంగా చెప్పండి. అలా అయితే తీసుకుంటే వస్తుంది, లేకపోతే లేదు, వాడు తప్ప తినకూడదు. మన ప్రొడక్ట్ని మీరు అడ్డగోలుగిచ్చి మన ప్రొడక్ట్ రిజల్ట్ రాలేదని చెప్పుకోవడం ఏంటి? అద్భుతమైన ప్రొడక్ట్ని ఎస్ఆర్ నో ఎస్ లెటర్స్. కాబట్టి ఫ్లాక్స్, నెక్స్ట్ ఫైబర్, అలోవేరా, ఈ నాలుగు ప్రొడక్ట్ ఇచ్చి అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఇవ్వాలా. ఏమివ్వాలా? ఇప్పుడు ఇదంతా ఏం చేసిందో తెలుసా? పోయి ఇది పోయి ఏం చేసిందంటే మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చింది. మొత్తం ఎక్కడెక్కడ ఉందో దాని మీద పొర వేస్ట్ అంతా మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనం వెస్ట్రన్ క్యాప్సూల్ ఇస్తున్నాం. వెస్ట్రన్ క్యాప్సూల్ పరిగడుపున ఎర్లీ మార్నింగ్ నాతో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. మీరు మాట్లాడుకోకుండా ఎవరో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను. ఎర్లీ మార్నింగ్ అంటే ఏడింటికి ఎర్లీ మార్నింగ్, ఎనిమిదింటికి ఎర్లీ మార్నింగ్ మనకి ఎసాను, అంతేనా? ఎప్పుడైనా వెస్ట్రన్ క్యాప్సూల్ ఎప్పుడైనా 6 లోపే తీసుకోవాలి. 6 లోపే తీసుకోవాలి క్యాప్సూల్, 6 లోపే తీసుకోవాలి. ఎందుకు 6 లోపే తీసుకోవాలి? తర్వాత తీసుకోవచ్చుగా. 6 లోపే ఎందుకు తీసుకోవాలి? కనీసం ఎగ్జాంపుల్ మనం స్నానం చేసినామండి, స్నానం చేసిన టవల్ పెట్టి చూడాలి. ఓ వచ్చి అంటే టక్ అని వేసుకోవచ్చుగా. ఎందుకు వేసుకో? తడి మీద వేసుకుంటే మనకి వేసుకున్న బట్టలు ఏమైతే అంటే తడిసిపోయి బ్యాడ్ స్మెల్, ముక్క వాసన రావడం జరుగుతుంది. రెండోది కంఫర్ట్గా ఉండదు, అన్ఈజీగా అనిపిస్తుంది. ఎసారం మనకి రకరకాలుగా మన థాట్స్ ఉంటాయి. ఎసారం అది క్లీన్ చేసి వేసుకుంటే ఎంత బాగుంటుంది, అంటే తుడుచుకొని వేసుకుంటే బాగుంటుంది, ఎంత బాగుంటుంది, చాలా ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది. ఎసారం ఇప్పుడు చెప్పండి, మన వెస్ట్రన్ క్యాప్సూల్ని వేసుకునే ముందే మనం ఎందుకు ఎర్లీ మార్నింగ్ 6 లోపే ఏమంటున్నాం అంటే, మీరు 6 లోపే వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా అది పనిచేసే విధానం పర్ఫెక్ట్గా పోయి పనిచేస్తుంది, మొత్తం క్లీనప్ చేస్తూ ఉంటుంది. అది క్యాప్సూల్ యొక్క గొప్పతనం ఏంటి? ఫస్ట్ పోయి ఎక్కడ ఫ్యాట్ ఉందో దాని మీద పోయి డైరెక్ట్గా ఫస్ట్ బర్న్ చేయటం మొదలు పెడుతుంది, కరగ చేయటం మొదలు పెడుతుంది. రెండోది ఏం చేస్తుంది? కరిగిన దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎసామా మరి మీరేమో 6 గంటల లోపు తీసుకున్నారు, 6 గంటల లోపు తీసుకుంటే అది కరగ తీసేసరికి 7, 8, 8, 8 అవుతుంది. ఆ 8 గంటలలోపు మనకి ఎనర్జీ క్యాలరీలు వచ్చి మనకి ఎనర్జీని సపోర్ట్ చేసే ఆకలిగ్గా. మీరేమో 8 గంటలకు తీసుకొని కంపా ఏమి ఆకలి అవుతుందిరా అంటే ఆకలి కాక ఏమైతుంది? అది కరగలేదే కరగలేదు, అది ఎనర్జీగా మళ్ళీ దాన్ని క్యాలరీలు కరిగిందని డిపాజిట్కే కన్వర్ట్ చేయలేదు. మీరు వెంటనే తీసుకొని వెంటనే నాకు ఆకలి అవుతుంది, ఛాయ్ తాగాలనిపిస్తుంది అని ఇలాంటి పనులు చేస్తే ఎక్కడ పని చేస్తుంది? ఎప్పుడు తీసుకోవాలండి? ఆ లోపు తీసుకుంటే అది చేయాల్సిన పనులన్నీ చేసి బర్న్ చేసి మనకు అది అంతా సపరేట్గా ఇచ్చేస్తుంది. ఎసార్నం ఆటోమేటిక్గా మనకి అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అది క్లియర్? నెక్స్ట్ ఒకటి, నెక్స్ట్ ఏం చేస్తుందో తెలుసా? క్యాలరీలు ఇచ్చేటప్పుడే ఈ క్యాలరీలు మనకి కరగదీస్తూ ఉంటుంది. కరగదీసినప్పుడు మన బాడీకి ఎన్ని క్యాలరీలు కావాలో అన్ని క్యాలరీలు ఇస్తుంది. నెక్స్ట్ ఆకలిని అణిచేస్తుంది.
మూడు పనులు చేస్తుంది. ఒకటి ఫ్యాటీ కరగదీస్తుంది వెజిటబుల్ క్యాప్సులు, రెండోది ఏం చేస్తుంది ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, మూడు ఆకలిని అదుముతుంది అంటే ఆకలిని చంపేస్తుంది. ఇప్పుడు చెప్పండి ఆకలి అయిద్దా, ఎనిమిది తీసుకుని నాకు ఆకలి అవుతుందంటే వాళ్ళని ఏమనాలా, తొమ్మిది తీసుకుని ఆకలి అవుతుందంటే ఏమనాలా, సార్ నీ లేచేది ఎనిమిది సార్, నువ్వు లేచేది ఎనిమిదింటికి అయితే నీ డిపాజిట్లు డిపాజిట్లు అవుతాయి కానీ క్యాలరీలు బర్న్ కావు అని చెప్పండి. లేచి 4 గంటలకు 5 గంటలకు అలారం పెట్టుకో, లేచి 2 టాబ్లెట్లు వేసుకొని పడుకో అని చెప్పండి. పడుకో 9 గంటలకి లేదు నేను రోడ్డు కావాలి సార్. అది క్లియర్. నెక్స్ట్ వెస్టింగ్ సేక్, వెస్టింగ్ సేక్, వెస్టింగ్ సేక్ ఎప్పుడు వాడాలా, ఉదయం 2 స్పూన్లు ఆడాలా నైట్ 2 స్పూన్లు ఆడాలా, రాసుకోండి అంతేనా. వెస్టింగ్ సేక్ ఓన్లీ డిన్నర్ ప్లేస్లో మాత్రమే తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ అవర్స్ తీసుకోవాలి. ఓకేనా, మార్నింగ్ అవర్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి, డిన్నర్ ప్లేస్లోనే తీసుకోవాలి. నైట్ 8 లోపే తీసుకోవాలి, 8 లోపే తీసుకోవాలి. 8 తర్వాత తీసుకున్నా మనకి పొయ్యి స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఆ జీవరాశాలు రిలీజ్ చేసే టైంకి మనకి ఫుడ్ లేదు, ఏమవుతుంది మళ్ళీ ఎసిడిక్ నేచర్ స్టార్ట్ అయింది. ఎసిడిక్ నేచర్ వస్తే మనకి అల్సర్ స్వామ్ అయితే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అన్ని ప్రాబ్లమ్స్, ఎర్ర తల్లుతుంటుంది, రకరకాల పుల్ల టైప్లు వస్తుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎస్ క్లియర్. కాబట్టి ఇన్ టైంలోనే అది 8 లోపు తీసుకుంటే అది వెళ్ళి ఏం చేస్తుందంటే దానికి కావాల్సినంత సమకూరంగా దొరుకుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మన ప్యాంక్రియాస్ పనిచేయడానికైనా మన చిన్నపిల్లలోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా దొరకడానికి అవకాశం ఉంది. ఎస్ క్లియర్. ఎస్. నైట్ టైము 8 లోపే తీసుకోవాలి. ఎన్ని స్పూన్లు తీసుకోవాలి, 1 స్పూన్ తీసుకోవాలి సరిపోతుంది. ఓకేనా, బాగా ఆకలి అనిపిస్తే మాత్రానికి 2 స్పూన్లు తీసుకోండి, 1 స్పూన్ తీసుకోండి. బాగా ఆకలి అనిపిస్తే మాత్రం 2 స్పూన్లు తీసుకోండి. ఎస్ క్లియర్. 2 స్పూన్లు తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ క్యాలరీలు పుష్కలంగా దొరుకుతాయి. మళ్ళీ క్యాలరీలు దొరికినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అరగదీసేది ఎప్పుడు కరగదీసేది ఎప్పుడు వేసారు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. 1 స్పూన్ తీసుకోండి. ఓకేనా, ఆకలి బాగా ఉంటే 2 స్పూన్లు తీసుకోండి. ఓకేనా, చాలామంది దీన్ని దేంట్లో తీసుకోవాలా, పాలల్లో కలిపి తీసుకోవాలి కదా. అదే పాలల్లో ప్రోటీన్ ఉండే మళ్ళీ ప్రోటీన్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది, క్యాలరీలు మళ్ళీ డిపాజిట్ అవుతుంది. వాటర్లోనే మ్యాక్సిమం సార్, మన హెల్త్ అడ్వైజర్స్, మన హెల్త్ న్యూట్రిషన్ డాక్టర్స్ మనకి విడబ్ల్యూఎస్లో చెప్తుంటారు పాలతో తీసుకోవచ్చు. పాలతో తీసుకుంటే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి అంటున్నాను. మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి, మనకి ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు మళ్ళీ క్యాలరీలు వస్తే మళ్ళీ వాటర్ ఎప్పుడు అరగదీసేది, ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది, మన ప్రొడక్ట్ గొప్పదని ఎప్పుడు చెప్పుకోగలుగుతాం. ఎస్ ఆర్ నో? ఎస్. క్లియర్. ఈ క్లాస్ లో దాకా, ఈ క్లాస్ లో ఎక్కడ దాకా చెప్తున్నాను బాగా, ఎందుకంటే ఓకేనా, ఈ క్లాస్ లో 200 ml గోరు వెచ్చని నీళ్ళలో తీసుకొని జస్ట్ లిటిల్ బిట్ క్వాంటిటీ తీసుకోండి. మనకి టీ వెస్ట్రన్ టీ ఎన్ని రోజులు వస్తుందో తెలుసా, అసలుకి మినిమం 2 మంత్స్ వస్తుంది తెలుసా, మినిమం 2 మంత్స్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే తన్నులు ఉంది కానీ వేస్తున్నాం, తన్నులు వేసి తాగేది కాదు వెస్ట్రన్ టీ, జస్ట్ లిటిల్ బిట్ క్వాంటిటీ. దాంట్లో ఆల్రెడీ లెమన్ ఫ్లేవర్ కలిసి ఉంటుంది. ఎసారో మీరు మళ్ళీ మీరు లెమన్ పెనొద్దు. పంచదార ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో కుదిరితే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న మీ అందరికీ చెప్తున్నాను, మీ ఇంట్లో షుగర్ ఉంటే తీసి దాన్ని తీసిపోయి సాయంత్రం తీసిపోయి మురికాల వల్ల వేయండి. వేసారా షుగర్ వాళ్ళ కోసం క్లాస్ ఒకటి వేసుకోండి. దాన్ని ఎవరైనా చేస్తే మీకు సగం అయిపోతుంది సార్. మరి ఏం వేసుకోవాలి సార్, ఎట్లా తాగాలి సార్ దాంట్లో? మీరు తాగాలనుకుంటే స్టీవియా ట్యాబ్లెట్ వేసుకోండి. స్టీవియా సార్, నా బ్యాగ్ ఎక్కడుంది, నా బ్యాగ్ ఒకసారి అందులో స్టీవియా ఉంది, ఒకసారి ఇది సేమ్ స్టీవియా ట్యాబ్లెట్ ఉంటుంది, స్టీవియా ట్యాబ్లెట్ వేసుకోండి. ఓకేనా, స్టీవియా ట్యాబ్లెట్ ఏం చేస్తుంది, వెయిట్ లాస్ చేస్తుంది, థైరాయిడ్ ని నార్మల్గా ఉంచుతుంది. ఓకేనా, నెక్స్ట్ షుగర్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది సేమ్ అదేనా, మీ దగ్గర మా దగ్గరే ఉంటుందా, మీ దగ్గర మా దగ్గర ఉంటుందా అంటుందా. ఓకే, ఇప్పుడు నాకు షుగర్ ఏమి లేదు, ఎస్ఆర్ నో, నాకు షుగర్ ఏమీ లేదు, అయినా నేను వేసుకుంటున్నాను. రీజన్ ఏంటంటే నాకు యాక్టివ్ కావాలి అంటే కావాలి. మీరు చెప్తేనే తిన్నారా,
తిన్నారా? తిన్నాలో తెలుస్తుంది దాని మజా ఏంటో. మీరు రోజు ఎప్పుడు నీరు కనిపిస్తే, ఎప్పుడు నీరసం అంటే అప్పుడు తీయండి, రెండేయండి. ఓకేనా? తీసి రెండేసి సపరేయండి. సపరిస్తే ఒక పది నిమిషాల తర్వాత చూడండి మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే 10 times పీక్ వెళ్తుంది. 10 times పీక్ వెళ్తుంది. టు బి ఫ్రాంక్, ఎందుకు చెప్తున్నంటే నేను స్టార్టింగ్లో బాగా తినేవాడిని, ఎందుకంటే బచ్చండి చేసేవాడిని బాగా కదా, బాగా తినేవాడిని. ఈ మధ్యలో ఈ ఏదైతే 3-4 years నుంచి ఇంకా దీన్ని మర్చిపోయి ఉన్నా కానీ రీసెంట్గా నాలుగు పెట్టుకున్నాను ఆర్డర్. దాన్ని పెట్టుకున్నా కరెక్ట్గా 2 నెలలు నడుస్తుంది ఇది. 2 నెలలు నడుస్తుంది, అయ్యేపోయింది. నిన్న మొన్న మా మిస్సెస్ 2 మళ్ళీ ఆర్డర్ పెట్టింది. నువ్వు తినవు కదా, ఎందుకు పెట్టినంటే నువ్వు తింటున్నావుగా అంటుంది. రీజన్ ఏంటంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ అంటుంది, అర్థం చేసుకుంది. వెయిట్ లాస్ అవుతున్నాం, ఎసర్ను షుగర్ని కంట్రోల్ పెంచుతుంది, మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫ్రెష్నెస్ ఇస్తుంది, ఏమంటేనే మనకి యాక్టివ్ అనిపిస్తుంది. ఓకేనా? అది క్లియర్? ఓకే, ఎక్కడన్నా డిపాజిట్ దగ్గర ఉన్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు వెస్ట్ లిమిట్ రోజుకి 200 ml వాటర్లో 3 సార్లు తాగండి. దాంట్లో పంచదార కలపద్దు, బెల్లం కలపద్దు, ఏమి కలపద్దు. ఓకేనా? ఓపిక పట్టి తాగడమే తప్పదు, ఎందుకంటే ఇదంతా ఇంత పచ్చకో కలగాలంటే మరి టైం పడుతుంది. ఎసారి మరి దీన్ని మార్చిపెట్టి చక్కడానికి బాసలు మన దగ్గర ఉండే బాసలు ఏంటి? వెస్ట్ ఇండీ క్యాప్సూల్, వెస్ట్ ఇండ్ సేమ్. ఓకేనా? దానికి తోడు ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ మాత్రం కంటిన్యూషన్ వాడండి. ఓకేనా? ఫ్లాక్స్ ఆయిల్ కంటిన్యూషన్. ఫైబర్, అలోవేరా, టాక్సిన్ ఒక్కసారి వాడి ఆపేసి, దీన్ని ప్రొసీడ్ స్టార్ట్ చేయండి. ఎసారి క్లియర్? ఎనీ డౌట్? నో డౌట్? ఓకే, రైట్. ఆ పడుతుందిగా గుర్తు రావాలా? ఏదైనా గుర్తు రావాలి మనందరికి. ఎస్ క్లియర్? అప్పుడు ఎలా తయారవుతావు? ఎలా తయారవుతావు? ఎంత స్లిమ్గా ఉంటే ఎక్కడదిగా ఎగరాలంటే ఎగరొచ్చు, దోకాలంటే దోకొచ్చు, ఉరకాలంటే ఉరకొచ్చు. ఏంటి ఎంత అది? ఎసారా ఇది ఉండి కదలాలంటే ఎక్కడ కదులుతావు? ఇటు నుంచి కాలిపోయి ఆయాసం వస్తుండే. ఎసారా ఈ నుంచి కొద్ది దూరం పోగానే ఉరుక్కు వస్తుండే. ఇంకెక్కడ ఉరుకుతాం మనం? ఎస్ క్లియర్? కాబట్టి మనందరం కూడా దీన్ని తొలగించుకోవాలంటే మనం ఇదంతా వాడుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నేను నో టిఫిన్ కహనీ కొద్దు ఇంకా మళ్ళీ కేవలం డిపాజిట్ చేస్తానంటే అసలుకే ఇవ్వాల్సిన దానికే ఇచ్చి ఉన్నావు, మళ్ళీ డిపాజిట్ చేసేస్తా. మన కళ చేయడం ఎంతసేపు? ఏం అవసరం లేదు. నేనున్నా, నేనేం తీసుకుంటే వచ్చా, జస్ట్ 2 టాబ్లెట్స్ వేసుకున్నా, మీటింగ్ స్టార్ట్ అవుతుంది, 2 వేసుకున్నా కూర్చున్నా, ఫ్రెష్ అప్ అయినా వచ్చినా, మీటింగ్ అయిపోయింది ఫ్రెష్ అప్ అయినా వచ్చినా, ఛాయ్ తాగినా, అది వెస్ట్రీమ్ తాగినా వచ్చేసింది. మళ్ళీ మా మిస్సెస్ నీ కార్ క్లీన్ చేసుకొని మళ్ళీ బైక్ వెళ్తారు కదా, వెస్ట్రీమ్ ఇంకో కప్పును తాగుతాం అంటుంది. ఇంకెక్కడ తాగండి రా బాబు, ఈ ఏడికే సరిపోతుందని బ్యాగ్ కొట్టుకుని వచ్చేసాను. అర్థం చేసుకోండి. ఓకేనా? అది క్లియర్? మరి ఆకలి అనిపిస్తుంది అంటే మాత్రానికి బ్రేక్ఫాస్ట్. ఓకే, బ్రేక్ఫాస్ట్ కదండి. ఏజ్ లిమిట్ 15 ఇయర్స్ అగో. ఎవరన్నా 15 ఇయర్స్, 15 ఇయర్స్ బిలో ఉంటే ఫ్లాక్స్ ఆయిల్, 15 ఇయర్స్ బిలో ఉంటే ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ కూడా 9 సంవత్సరాల పైన ఉన్నామని మాకు చిన్నబాబుకి ఇచ్చాను. మా చిన్నబాబుకి ఇచ్చాం, మంచి రిజల్ట్ ఉంది. ఓకేనా? కాకపోతే మా చిన్నబాబుకి ఒకటి అలవాటు ఉంది, ఏం తిన్న ఒక్క చికెనే తింటాడు. చికెన్ ఉందంటే డాడీకి గుర్తున్నాడు, మమ్మీకి గుర్తున్నాడు. వాడికి టీవీ ఉండాలా, చికెన్ ఉండాలా, ఇక వాడు ఏం చెప్తున్నా వాడికి అర్థం కాకుండా తింటాడు. చిన్నపిల్లల వయసు వస్తుందంటే తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాను. నేను సప్లిమెంట్లో ఉన్నాను కదా, దాన్ని తీసుకున్న ఒక పావు గంట 20 నిమిషాలు, పావు గంట 20 నిమిషాలు తీసుకోండి. వెస్ట్ తీసుకున్న పావు గంట 20 నిమిషాలు ఫ్లాక్స్ మార్నింగ్. మీకు మధ్యాహ్నం తీసుకోవడం కుదరకపోతే మార్నింగ్ 2 క్యాప్సూల్ తీసుకోండి ఫ్లాక్స్, ఈవినింగ్ 2 తీసుకోండి. సందే మేడం చెప్పండి. కిరణ్ సార్ నేను ఇది చెప్తాను, సహాయం చెప్పి చెప్తాను, నన్ను ఏదో మాట్లాడుతున్నాను. ఏం లేదా, డౌట్ లేవా? డౌట్ ఉంటాడు అక్కడ, పర్వాలేదు. ఆఫ్టర్ మీల్ సార్? ఆఫ్టర్ మీల్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత. ఏది ఇప్పుడు మనం ఏం తీసుకోవట్లేక అంటారు, నో ప్రాబ్లం, ఏం కాదు, నో ప్రాబ్లం. ఏది పనిచేస్తుంది కదా, క్యాప్సూల్ క్యాలరీ ఎత్తుంది కాబట్టి మనకు బంద్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? డౌట్స్ ఉన్నాయి? నో డౌట్స్?
ఉదయం రెండు, మధ్యాహ్నం సాయంత్రం రెండు. మధ్యాహ్నం కుదరట్లేదా వాళ్ళు, వాళ్ళు ఉదయమే రెండు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి అలాగే వెస్టింగ్ క్యాపిటల్ డిపాజిట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందో ఆటోమేటిక్గా మనకు ఆకలి అనే ఫీలింగ్ రాదు. ఆకలి ఎప్పుడు వస్తుంది? మన కడుపు కాలుతుంది ఎప్పుడు వస్తుంది? అసలు ఆ కడుపే కాలంలో ఎప్పుడు ఆకలిగా వస్తుంది సార్? ఒకటి రెండు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అంటున్నారు. ఎస్, సైడ్ ఎఫెక్ట్స్ 200% రాదు. ఎందుకు చెప్పగలమంటే మీ బాడీలో ఉన్న డిపాజిట్ మాత్రమే క్లియర్.